కథలోకి వెళ్ళబోయే ముందు కింద డిస్క్రిప్షన్లో ఈ ఛానల్లో ఉన్న నావెల్స్ అన్ని ప్లేలిస్ట్స్ ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి. ఎత్తనపూడి గారి నావెల్స్, ఆరికపూడి గారి నావెల్స్, మాదిరెడ్డి గారి నావెల్స్, ఇలా అన్ని లింక్స్ నెమ్మది నెమ్మదిగా యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈరోజు లింక్స్ కింద ఉంటాయి. మొత్తం లింక్స్ అన్నీ అక్కడ ఇవ్వటానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ. తెల్లవారింది. రాత్రి రగ్గు తొలగించి భూదేవి ఒళ్ళు విరుచుకున్నట్లు, ఏమండోయ్ మిమ్మల్నే లేవండి, ఏమిటోయ్ సుప్పు, మరీ రాయినో రప్పనో దొల్లించినట్లు ఈ లేపడమేమిటి, ఎప్పుడైనా ముద్దుగా ఏమండి శ్రీవారు అంటూ కాళ్ళకి దండం పెట్టి లేపావా? మీ కాళ్ళకి నేనెందుకు దండం పెట్టాలి? మీరేమంత ఘనకార్యాలు చేశారని? అయినా మీ కాళ్ళు నేనెందుకు పట్టుకోవాలి? మన పెళ్లిలో మా అమ్మ నాన్నల కాళ్ళకి దండం పెట్టమంటే ఏమన్నారు మీరు? మనసులో ఉండాలి కానీ ప్రేమ కాళ్ళు చేతులు పట్టుకుంటే రాదని మీరు అనలేదు. ఫలితం ఏమయ్యింది? ఏమవుతుంది? దండం పెట్టలేదనేగా మీ నాయనమ్మ డబ్బు ఇవ్వనంది. అయినా పెద్దవాళ్ళ మూర్ఖత్వం కానీ వంగి దండం పెడితే భక్తున్నట్టు లేకపోతే లేనట్టునా? సర్లేండి, ఈ విషయం తర్వాత కానీ ముందు ఈ విషయం విన్నారా? ఏది నువ్వు చెప్పందే, కోడలి వ్యాసానికి మొదటి బహుమతి వచ్చిందట. నిజంగానే? నిజంగాక అబద్ధమేమిటి? మీకు అంతగా నమ్మకం లేకపోతే బయట ఎంత హడావుడి చేస్తోందో వచ్చి చూడండి. ఏం చేస్తోంది ఏమిటి? తను చేస్తుంది ఏమిటి, మన చేత చేయిస్తోంది. నాకు తెలుసులేవోయ్ కోడలి సంగతి. బట్టలు పెట్టి ఆ తర్వాత కాళ్ళకి దండం పెడుతుంది. ఆ తర్వాత సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తాం. ఆ మధ్య ఏదో వ్యాసానికి రెండో బహుమతి వస్తే అలాగేనే కదే చేసాం. సంతోషించాం కానీ ముందు లేవండి. ఏమిటి కాఫీ తాగకుండానే? నా వల్ల కాదు. అలా అంటే ఎలాగండి? కోడలేమో తన వ్యాసానికి బహుమతి వస్తే మన చేత 1000 మీద 101 మెట్లు ఎక్కించి 4 గుళ్ళలోనూ అభిషేకాలు చేయించి ఒక్కో దేవుడికి 108 కాయలు చొప్పున కొట్టిస్తానని మొక్కుకుందట. ఇదెక్కడ గొడవే? బహుమతి తనకి శిక్ష అనుకునా? శిక్ష కాదండి, రక్ష. దేవుడికి దండం పెట్టుకోవడం శిక్ష? మీరు రాకపోతే కోడలి రోజు భోజనం చేయదట. మొక్కుకుంటే తనని చేయమను. అంతేగాని బీపీ ఉన్న మనిషిని బాధ పెట్టి ప్రాణం తీయొద్దను. ఒక పూటకి ఏమైపోతుందండి? ఏదో కాస్త ఓపిక పడితే భక్తి వస్తుంది, ఫలం తగ్గుతుంది. ఏదో రచనలు చేస్తుందంటే సరదా పడి అబ్బాయికి చెప్పాను కానీ ఇలాంటి శిక్షలు వేస్తుందని తెలిస్తే? అలా అంటే ఎలాగండి? రచనలు చేయడానికి తెల్లవార్లు నిద్ర లేకుండా అమ్మాయి పడుతున్న శ్రమ చూస్తే జారి వేస్తుందండి. ఓ పని చేయకూడదు. ఏమిటే? పోనీ నా బదులు 2 నువ్వే మెట్లన్నీ ఎక్కకూడదా? మీలాంటి వాడే భార్యాభర్త ఇద్దరు వెళ్తే ఖర్చు ఎక్కువవుతుందని హనీమూన్కి ఒక్కడే వెళ్ళి వచ్చేసేట. ఇదెక్కడ గొడవే? కర్మకాలి ఓసారి అచ్చు వచ్చిందని నన్ను ఉతికి పారేస్తుంది ఏమిటి? ఆ మధ్య అదేదో నవల, అదే అర్ధరాత్రి అబలలు నవల అచ్చు వేసినప్పుడు నా తల మొక్కిస్తారని మొక్కుకుంది. ఫోన్లో ఎలాగో చుండ్రుంది కదా అని ఇచ్చేశాను. మళ్ళీ రేపేదైనా కర్మకాలి ఏదైనా నవల పోటీలోనో ఏ పత్రికా ఎడిటరో బహుమతి ఇస్తే ఏ 2216 మెట్లో ఎక్కాలని మొక్కుకుంటే నా వల్ల కాదు. సర్లే అండి, అయితే ఈసారికి మీరు ఒప్పుకున్నట్లేగా? నువ్వెక్కడ దొరికావే? అయినా తెలియని పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి ఆ అమ్మాయికి వకల్తా పలుకుతావా? లక్ష్మణరావు మాటలు ఇక సుబ్బలక్ష్మి వినిపించుకునే పరిస్థితిలో లేదు. కానీ ఆనందంతో మా మంచి శ్రీవారు అంటూ అతని గిరగిరా తిప్పేస్తోంది. నీ ఆనందం పాడుగాను. కాస్త కాళ్ళు నొప్పులు పుట్టి కాళ్ళు ఒత్తమంటే చేతులు నొప్పులంటావు. వెధవ సినిమాలు చూసి ఇలా తయారయ్యావు. అతని మాటలు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఏదో అనబోతున్న వాడల్లా కరెంటు షాక్ కొట్టినట్లు కొయ్యబారిపోయాడు. 400 కొబ్బరికాయలు 4 బస్తాల్లో వేసుకుని 2 బకెట్లు చెంబు ఇంకా పూజ సామాన్లు తీసుకుని కోడలు రచన రిక్షా ఎక్కడం ఆ వెనకే సుబ్బలక్ష్మి లక్ష్మణరావుకు నచ్చ చెప్పి గుడికి లాక్కెళ్ళడం జరిగాయి. తడిబట్టలతో 1000 మీద 101 మెట్లెక్కేసరికి బహుమతి ఇచ్చిన ఎడిటర్ మహానుభావుడు ఎవరో తెలుసుకుని అవసరమైతే కడుపు కాళ్ళు పట్టుకుని ఇలాంటి బహుమతులు రచయితలకు ఇవ్వకండి మహాప్రభో, మీకు పుణ్యం ఉంటుందంటూ కాళ్ళకు దండం పెట్టాలన్నంత ఉక్రోషం వచ్చింది. 7 వాడికి అభిషేకం అయింది. ఆ తర్వాత ఆంజనేయస్వామికి అభిషేకం ప్లస్ ఆకుపూజ అయ్యేసరికి 12 అయింది. శోషం వచ్చి పడిపోతున్నట్లే అనిపించింది లక్ష్మణరావుకి. ఒట్టి అభిషేకమైతే బ్రాహ్మడు గొణిగే మంత్రాలతో కునుకుపాట్లు పడచ్చు కానీ
మధ్యలో చిన్నపిల్లవాడు చదవకపోతే నెత్తిమీద మాస్టర్ మొట్టికాయ మొట్టినట్లు, ఈ కొబ్బరికాయలు కొట్టడం ఏమిటో అర్థం కాక ఆలోచనలతో సతమతమవుతున్న లక్ష్మణరావు దేవుడి మీద అక్షింతలు వేయమంటే పూజారి మీద వేయడంతో, భార్య మోకాల మీద ఓ చరుపు చరచడంతో స్పృహలోకి వచ్చి క్షణంసేపు సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత పర్వాలేదని సర్దుకున్నాడు. మిగతా రెండు గుళ్లలోనూ అభిషేకాలు పూర్తయ్యాయి. నాలుగవ గుడిలో కొబ్బరికాయలు కొట్టే ఓపిక లేక దొంగాటలో ఓడిపోయిన చిన్నపిల్లాళ్ళ చేతులు పైకెత్తేశాడు. మామయ్య, మీకు ఇది న్యాయమా? ఇక 108 కాయలేగా కొట్టేది, మీకు పుణ్యం ఉంటుంది. మీరు కాయలు కొట్టకపోతే మీ అబ్బాయి మీద ఒట్టే. పిడుగుపడ్డట్టు అదిరిపడ్డాడు లక్ష్మణరావు. ఇదెక్కడ దౌర్జన్యం! చూసి చూసి తనకే బాణం వేసింది. తప్పదు, ఓపిక లేకపోయినా ప్రాణం పోయినా కొట్టి తీరాలి. అయినా వేసుకునే ఒట్టో గట్టో తన మీద వేసుకోవాలి, కానీ అపం శుభం తెలియని వాడి మీద ఎందుకు? మనసులోనే తిట్టుకున్నాడు లక్ష్మణరావు. అంతే, కొబ్బరికాయలు టపా టపా కొట్టడం ప్రారంభించాడు. చివరిలో దక్షిణ ఇవ్వడానికని బ్రాహ్మణ్ణి తీసుకురావడానికి రచన ఆలయంలోకి వెళ్ళింది. లక్ష్మణరావు ఒళ్ళంతా చెమటతో ముద్దవుతోంది. బయట ఎండ మండిపోతోంది. అలసటతో చిరాగ్గా భార్య వంక చూశాడు. ఏమండి, నిజంగా మీరు చాలా మంచివారండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది, కానీ ఏం చేస్తాం? కోడలు ఉన్నత స్థితిలోకి రావాలంటే మన తోడ్పాటు కావాలి. తోడ్పాటా నా పెండా కూడా? ఇప్పుడు టైం ఎంత అయిందనుకున్నావు? 1 గంట దాటింది. పైగా ఇది చాలదన్నట్టు తన మీద పెట్టుకోకుండా నా కొడుకు మీద ఒట్లొకటి. ఈ కాయలు కొట్టి కొట్టి నా చేతులు ఎలా వాచిపోయాయో. స్కూల్లో మాస్టర్ కొట్టినప్పుడు కిమ్మనకండా ఊరుకుని ఇంటికొచ్చి తల్లి కొంగు పట్టుకుని మారాజేసే విద్యార్థిలా భర్త మొహం పెట్టేసరికి భర్త మీద జాలి అమాంతంగా ముంచుకొచ్చింది సుబ్బలక్ష్మికి. 101 కాయలు అతి కష్టం మీద కొట్టి 102 కాయ కొట్టడానికి కాలుపై చెయ్యి పైకెత్తిన లక్ష్మణరావుకి బీపీ పెరిగిపోయింది. ఫలితం, అప్పుడే దక్షిణ ఇవ్వడానికి తీసుకొచ్చిన బ్రాహ్మడు కాళ్ళ మీద కాయ కొట్టేసరికి బ్రాహ్మడి సంగతి ఎలా ఉందో తెలియదు, కానీ ఆ రక్తం చూసి లక్ష్మణరావు కాళ్ళు తిరిగి కింద పడ్డాడు. దాంతో సుబ్బలక్ష్మి ఆరున్నక్క రాగం అందుకుంది. కానీ రచన మాత్రం ఇంకా 7 కాయలు మిగిలిపోయాయని, ఇక ముందు దేవుడు తనని క్షమించడని మనసులోనే కుమిలిపోయింది. సుమారు గంట క్రితం క్యాంపు నుండి వచ్చిన మురళి గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాకపోవడంతో సూట్ కేసు పక్కింట్లో పెట్టి స్కూటర్ లాక్ చేస్తుండగా ఇంటి ముందు 2 రిక్షాలు నిలబడ్డాయి. ఓ రిక్షాలో ముక్కుతూ మూలుగుతూ వడిలిపోయిన తోటకూర కాడల లక్ష్మణరావు, అలసటి ఎరుగని గుండ్రాయిలా సుబ్బలక్ష్మి దిగారు. 2వ రిక్షాలో ముక్కు సరిగ్గా తీర్చకుండా మధ్యలో మొహం తిరిగి పడిపోయాడనే కోపంతో విసవిసా దిగుతున్న రచనను చూసేసరికి విషయం చెప్పకుండానే అర్థం చేసుకున్నాడు మురళి. ఎందుకంటే అనుభవం అలాంటిది. పెళ్ళే 5 ఏళ్ళయింది. రచనలు చేయడం పెళ్లికి ముందే ఉంది. ఇంటి పేరుతో పాటు తల్లిదండ్రి పెట్టిన పేరుని సాహిత్యం మీద భక్తితో రచనగా మార్చుకుంది. ఏ నాన్న, ఎలా ఉంది ఒంట్లో? చూస్తున్నావు కదా నాయన, ఇంకా ఎలా ఉన్నానని చెబుతాను. మీ ఆవిడికి బహుమతి పారితోషికం ఎందుకొచ్చిందో తెలియదు, కానీ కొబ్బరికాయల ఖర్చు 850, పూజారి ఫీజులు 150, ఇంకా పై ఖర్చులు 50. నేను నేల మీద కొట్టబోయి కళ్ళు చీకట్లు కమ్మి బ్రాహ్మడి కాలి మీద కొట్టినందుకు 100 అయ్యాయి. ఇంకా తెలియకుండా ఎంత అయిందో నాకు తెలియదు. ఆయాసంతో రొప్పుతూ చెప్తున్న లక్ష్మణరావు మాటలకి కొరకొరలాడుతున్న కళ్ళని రచన ఎర్ర చేయడంతో లక్ష్మణరావు మంచుబుక్కలా కొయ్యబారిపోయాడు. లక్ష్మణరావు, సుబ్బలక్ష్మి, మురళి లోపలికెళ్ళగానే బయటే చిక్క చేతంత మొహం చేసుకుని పలకరించింది భద్రకాళి. అమ్మాయి రచన, నువ్వేదో రాసావంట కదా, దానికి బహుమతి వచ్చిందంట. మాకు పార్టీ ఎప్పుడు ఇస్తావు? ఈసారి పార్టీ ఇవ్వడం లేదండి, ఒట్టి స్వీట్స్ మాత్రమే పంచిపెడతాను అంతే. అదృష్టవంతురాలివి, పట్టింది బంగారం అవుతోంది. అంతా మీలాంటి వాళ్ళ ఆశీర్వాదమే, నాదేం ఉంది అంటూ పుట్టలో ఉన్న ప్రసాదం 4 కొబ్బరి చిప్పలు కుంకుమ చేతిలో పెట్టింది. ఇంకా ఏదో చెప్పబోతుండగా గుమ్మంలో రిక్షా ఆగడంతో ఆమె మాటలకు ఆనకట్టపడింది. శనిగ్రహం అని తిష్ట వేస్తే నెల్లాళ్ళ వరకు వీడి మొహం అంటిచ్చా. మనసులో తిట్ల వర్షం కురిపిస్తూనే పెదవులపై నవ్వు పులుముకుంటూ వచ్చిన వ్యక్తిని పలకరించింది భద్రకాళి. లోపలికి 2 అన్నయ్య గారు అంటూ తమ పోర్షన్లోకి దారితీసింది. కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. తండ్రి గొంతు వినగానే మంగళ గొండెల్లో రాయిపడింది. తండ్రి వచ్చాడని కాదు, తండ్రి రాకతో అత్తగారు ఇంటిని యుద్ధరంగంలో చేస్తుందనే భయంతో. నాన్న, అంతా బాగున్నారా? తండ్రిని పలకరించి కాసేపటికి కాఫీ గ్లాస్ చేతికి అందించింది. ఏమిటే అమ్మాయి, మరి ఇంత చిన్న గ్లాసులో ఇస్తున్నావు? సోల గ్లాసులో తాగితే గానీ తాగినట్టున్నదే. అక్కడ కూర్చున్న భద్రకాళి మొహంలో రంగులు మారే. నీ మొహం మండా, కూతురికి కట్నం ఇవ్వలేని సన్యాసివి, తగుదురమ్మా అని సిగ్గు లేకుండా ఇచ్చింది తాగక సోల గ్లాసుతో కావాలా? సోల గ్లాసులోనూ తవ్వ గ్లాసులోనూ కావలసిన వాడివి, ఓ గేదెని అరుణంగా ఇవ్వలేకపోయావా?
వియ్యపురాలి అంతరంగాన్ని అర్థం చేసుకొని సత్యమూర్తి అన్నాడు, కాఫీతో పాటు కాస్త ఉప్మా కూడా పట్టుకురామ్మా. తండ్రి మాటలకు అలాగేనని తలోపి అత్తగారి చూపులకు వణికిపోతూ వంటింట్లోకి వచ్చింది. కానీ మంగళకి ఏం చేయాలో తోచలేదు. కాస్త ఆలస్యమైతే టిఫిన్ తెస్తున్నావా లేక నన్నే వంటింట్లోకి రమ్మంటావా అనే తండ్రి తత్వం తెలిసి అక్కడి సమస్య జటిలం కాకూడదని తండ్రి దగ్గరికి వచ్చి నెమ్మదిగా అంది, నాన్న భోజనం టైం అయింది కదా, ఏకంగా వంట చేసేస్తాను, ఈలోగా ఈ వీక్లీస్ చూస్తూ ఉండు, మీ అల్లుడు కాలేజీ నుంచి వచ్చే టైం అయింది అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా వంటింట్లోకి నడిచింది మంగళ. అమ్మాయి ఏదో భోజనం అని మామూలుగా మీరు చేసుకునేటట్టు చేయక రెండు కూరలు పప్పు పులుసు రెండు పచ్చళ్ళు ఉంటాయా? సత్యమూర్తి మాటలు పూర్తి కాలేదు కానీ భద్రకాళి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టు మంటగా ఉంది. అది ఎలా తీర్చుకోవాలో ఏ విధంగా మొదలు పెట్టాలో రిహార్సల్ వేసుకుంటున్న భద్రకాళికి వంటింట్లో కూర పోపు పెడుతున్న చప్పులు వినిపించాయి. ఏమిటే ఆ ముదనిష్టపోడు తిండి కోసం మొహం వాచిన వాడిలా నా ఇంటికి వచ్చి ఆటలు వేస్తాడేమిటి? నా కొడుకుని వెరీనాగనని చేసి మూడు ముళ్ళు వేయించుకున్నావు, అది చాలక నీవాళ్ళ తిష్టలొకటి, రుసరుసలాడుతున్న భద్రకాళి వీధిలోకి అప్పుడే వచ్చిన మధుకర్ రాకతో నోరు మూతపడింది. మామ అల్లుళ్ళ పలకరింపులయ్యాయి. అత్తగారి మాటలకు కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న మంగళ వంట పూర్తి చేసి ముందుగా అత్తగారిని పిలిచింది. మార్చుకున్న మొహంతో భోజనం చేసి పక్క గదిలోకి వెళ్ళింది. కానీ ఆమె ఏదో నెపంతో గదిలోకి వచ్చి అతను భోజనం చేస్తున్నంతసేపు అతను తిన్న తిండికి లెక్కలు కట్టసాగింది. ముగ్గురు మనుషులకు సరిపడే భోజనం, లోటా గిన్నెతో సాంబారు, పెద్ద గిన్నెతో రెండు సార్లు నెయ్యి, లెక్కలెన్నెన్ని సార్లు పెద్ద గరిటెలతో కూరలు, పెద్ద చెంబుతో మజ్జిగ, అది చాలక స్వీట్లు 5-6 కేజీలు ఒక్కసారి తినడంతో ఆమె గుండె గుభేలు మంది. తొన్నపోతు మీద వర్షం కురిసినట్లు, ఇలాంటివేమి పట్టించుకోనట్లు, సాయంత్రం టీలోకి పెసర పునుకులు పకోడీలు వేయమని సత్యమూర్తి ఆర్డర్ వేయడంతో పెనం మీద అట్టులా ఆమె మనసు అసహనంతో ఉతకుతలాడిపోయింది. సత్యమూర్తి సుఖంగా తిని నిద్రకు ఉపక్రమించాడు. మధుకర్ కాలేజీకి వెళ్ళిపోయాడు. మంగళ వంటిని సర్దుకుని ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి నీట్గా ఎక్కడొక్కడ సర్దింది. ఇదిగో ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి అడ్డమైన వాళ్ళు రావడం నేను సహించను. అయినా మీ ఇంట్లో అసలు తిండి తింటాడో లేక ఊరి మీద పడి ఇలాగే బాధ పెడుతూ ఉంటాడో, లేకిపుత్తులు కాకపోతే ఏమిటా తిండి? ఏనాడైనా అల్లుణ్ణి ముచ్చటగా ఓ పండక్కి పిలిచి ఓ పూట భోజనం పెట్టి ఓ గుట్టముక్క పెట్టాడా? లేదు సరికదా, అల్లుడి సొంపు తేరగా తింటాడా? బియ్యంలో రాళ్ళలా మంగళ పుట్టింటి వాళ్ళని తిరస్కారంగా ఏరి పారేస్తోంది. అత్తగారి మాటలు కరడా దెబ్బల్లా ఆమె మనసును బాగా గాయపరిచాయి. ఫలితం సాయంత్రం భర్త రాగానే తండ్రికి చెప్పేసింది తమ ఇంటికి రావద్దని, ఒకవేళ వచ్చినా తనని చూసిపోవడం తప్ప పచ్చి మంచిరీలు ఇంటి నుంచి ఆశించవద్దని. ఈ పరిణామానికి సత్యమూర్తి సిగ్గుతో చితికిపోయాడు. కోపంతో పెట్టే బేడ సత్తుకుని ఆ సాయంత్రమే వెళ్ళిపోయాడు సత్యమూర్తి. అతడు వెళ్ళాక అంతవరకు ఓపిక పట్టిన మధుకర్ భార్య మాటలకి చెంప చెల్లుమనిపించాడు. ఆ హఠాత్ పరిణామానికి భద్రకాళి విరుచుకుపడింది. ఏమిట్రా ఉన్నమాట అంటే ఉలికెక్కువ, అది ఏమందని దాన్ని కొట్టావు అంటే నన్ను కొట్టలేక దాని మీద చేయి చేసుకున్నావా? ఒరే నీకు తల్లంటే గౌరవం లేదురా, మీ నాన్న నీ చిన్నప్పుడే పోతే పెంచి పెద్ద చేసి నిన్నింత వాణి చేశాననే విశ్వాసం ఉందిరా. అడ్డమైన వాళ్ళు కొంపలోకి వచ్చి నెలలు రోజులు తిష్ట వేస్తే భరించే రిచ్ ఫ్యామిలీ కాదురా. నేను బ్రతకడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఏ గంగలోనూ దూకిచస్తాను. నువ్వెందుకో ఎందులోకి దూకవరు నాకు తెలుసు, కానీ ఒకవేళ దూకిన తర్వాత ప్రాణభయంతో గంగ విర్రెత్తుకుపోయి ఏ హాస్పిటల్ పాలు అయ్యి వేలు ఖర్చు చేయించి మా ప్రాణం తీస్తావమ్మా. ఇంటికి ఎలాంటి మనిషి వచ్చినా గౌరవించడం సంస్కార లక్షణం. అలాంటిది ఏడాదికి ఎప్పుడో వచ్చే వాళ్ళ మీద పడి నీ ప్రతాపం చూపించి హింసించావు, తిండికైనా సుఖానికైనా కొందరే పెట్టి పుడతారమ్మా. అలాంటి వాళ్ళలో అతనొక్కడు. ప్రతి మనిషికి కొన్ని బలహీనతలుంటాయి, అలాగే ఆయనకు కొన్ని ఉన్నాయి. కోపం ఆవేశం కలగలిపి గొంతులో మధుకర్ చిరాగ్గా బయటికి వెళ్ళిపోయాడు. తల్లి మాటలకి బెదిరింపులకి మధుకర్ బాధపడలేదు, ఎందుకంటే ఆమె చేష్టలన్నీ కొట్టిన పిండే. కాలేజీలో లెక్చరర్గా చేరిన రోజుల్లో మంగళ మధుకర్ మనసులు కలిశాయి. మంగళ చదువు పూర్తయ్యాక తల్లికి అసలు విషయం చెప్పాడు. తల్లి ఒప్పుకోలేదు, ఆ పిల్లను చేసుకుంటే చచ్చిపోతారని బెదిరించేది. దేనికి మధుకర్ లొంగలేదు, తన మాట కంటే ప్రేమించిన పిల్లకే ఎక్కువ విలువ ఇస్తున్నాడనే ఉక్రోషంతో నూతులో పడిపోతున్నానంటూ బెదిరించి ఒకసారి నిజంగానే పడిపోయింది. పడిపోవటం అంటే పడిపోయింది, కానీ ఆ తర్వాత ప్రాణం విలువ తెలిసి రక్షణ కోసం నూతి అంచు పట్టుకుని భయంతో కేకలు పట్టింది. జనం పోగయ్యారు, నిచ్చెలు వేసి తాళ్లతో బయటికి తీశారు. కానీ మధుకర్ మాత్రం మనసు మార్చుకోలేదు. తల్లి బెదిరింపులకి మధుకర్ అలవాటు పడిపోయాడు. అలాగని ఎప్పుడూ తల్లిని అశ్రద్ధ చేయలేదు. తల్లి అంటే ప్రేమ ఉంది, కానీ ఆమె విపరీతపు ధోరణికి అతని అభిప్రాయాలు కలవనప్పుడు ఎదురు తిరిగేవాడు.
ఇంట్లో గొడవలు ఎవరితోనూ చెప్పుకోవడం అతనికి ఇష్టం ఉండదు. అందుకే సరాసరి బీచ్కి రావడమో, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలలో ఒంటరిగా కాలక్షేపం చేయడమో పరిపాటైపోయింది. కాసేపు కూర్చుని మనసు సేద తీరాక ఇంటి మొహం పట్టాడు మధుకర్. రచయిత్రి రచన అర్ధరాత్రి 12 అయినా రాస్తూనే ఉంది. కొత్తగా ఈ మధ్యనే వెలువడిన హంస వారపత్రికకి చీకట్లో చిన్నదాని చిందులు అనే నవల రాయడానికి మంచి బిగినింగ్ కోసం ప్రస్తుతం పురిటి నొప్పులు పడుతోంది. 20 రోజుల పైన క్యాంపుకు వెళ్ళి వచ్చిన తర్వాత భార్య తన మనసును అర్థం చేసుకోకుండా అలా రాసుకుపోవడం చూస్తుంటే ఆ పత్రిక ఎడిటర్ ఎవరో తెలుసుకుని, అయ్యా ఎడిటర్ మహాశయ, మీరు రాయించుకోండి, రచనలు అచ్చివేయండి, ప్రోత్సాహం ఇవ్వండి, కానీ డబ్బులు మాత్రం ఇవ్వకండి. అంటే అసలు ఇవ్వొద్దని కాదు, పేపర్లకి, సిరాకి, రీఫిల్స్కి, పోస్టల్ ఖర్చుకి ఇస్తే చాలు. అంతేగాని మీరు 100కి 100 ఇస్తుంటే ఈవిడ పూజల పేరుతో అయ్యే ఖర్చు నేను భరించలేను. ఈవిడ రచనలు చేస్తున్నంతసేపు పగలు ఉద్యోగంతో తిరిగిన రాత్రులు బ్రహ్మచర్యం వహించడం అంటే నా వల్ల కాదు. ఆవిడ రాస్తున్నంతసేపు నేను జై హనుమాన్ చాలీసా 1000 ఒక్కసారి చదువుకోవాలట. అప్పుడు ఆవిడ కలం పలుకుతుందని ఆలోచనలు కొత్త నీరు వచ్చినట్లు ఉబికిబుక్కి వస్తాయట. రాత్రి 1 గంట దాటుతోంది కానీ రచన కలం ఆగడం లేదు. మురళికి అకస్మాత్తుగా ఓ అనుమానం కూడా వచ్చింది. అవును, ఆవిడ చెప్పినట్లు హనుమాన్ చాలీసా చదువుతుంటే కొంపతీసి నిజంగానే ఈవిడ కలం విజృంభించడం లేదు కదా. ఆ అనుమానంతో పుస్తకాన్ని కసిగా రచన మీద కిరాటు పెట్టాడు. అసలే మంచి మూడ్లో దెయ్యం సీన్ రాస్తోందేమో, నిజంగానే తన మీదకి ఎగిరిపడిందన్నట్లుగా కెవ్వున కేక పెట్టి పడిపోయింది రచన. ఆ కేకకి లక్ష్మణరావు, సుబ్బలక్ష్మి తలుపు కొట్టడం ప్రారంభించారు. మురళికి వణుకు పుట్టింది. గజగజలాడుతూ తలుపు తీశాడు. ఏమిట్రా అబ్బాయి అలా గజగజ వణుకుతున్నావేంటి? అయ్యో అమ్మాయి అలా పడిపోయింది ఏమిట్రా? ఏమండోయ్, ఒళ్ళంతా చూడండి ఎలా ఐస్ ముక్కలా అయిపోయిందో, డాక్టర్ని తీసుకురండి. నీ అసాధ్యం గోలా, ఏమీ భయపడనక్కర్లేదు, కానీ ఆ కాగితాలు పెన్ను లైటు చూస్తుంటే తెలియడం లేదు. లక్ష్మణరావు అంటుంటే ఇంతెత్తున ఎగిరిపడింది సుబ్బలక్ష్మి. మీకుళ్ళు బుద్ధి పాడుగాను, రాసుకుంటే పడిపోవడం ఏమిటి, ఈ ముదనిష్టపోడు ఏదో చేసి ఉంటాడు అంటున్న సుబ్బలక్ష్మి మాటలకి మురళి చిన్నమొహం చేసుకుని నిజం చెప్పేశాడు. ఏం చేయనమ్మా, బయట తిరిగి తిరిగి వస్తే ఒక్కరోజంటే ఒక్కరోజు ముద్దుగా మాట్లాడుతుందా, సరదాగా కబులు చెప్తుందా? మాట్లాడితే సస్పెన్స్ సీరియల్స్ నుండి చిన్నపిల్లల కథల వరకు ఏకదాటిగా ఉపన్యాసాలు ఇస్తుందే, కానీ కాపురం సభ్యతగా చేసుకోవాలన్న జాసే లేదు. నువ్వేమో మనవడో మనవడో అంటావు, నేనేం చేయను చెప్పు. వెర్రి మొహమా, ఇప్పటికైనా అర్థమైందా? అసలు ఆ అమ్మాయిని పాడు చేస్తున్నది నువ్వే. మొన్న అత్తలు కోడళ్ళు అనే వ్యాసంలో అత్తగారులను పొగిడి కోడళ్లను కాస్త కింది లెవెల్లోకి రాసిందని దీని సంబరం. లక్ష్మణరావు మొట్టికాయ చేత్తో వేయకుండా నోటితో వేసి ఆమె బుర్ర వాయగొట్టేస్తున్నాడు. మహాప్రభో మీకు దండం, నేను మీ చేత ఎన్ని మాటలైనా అనిపించుకుంటాను, కానీ అమ్మాయిని ప్రోత్సహించకుండా ఉండలేను. ఎందుకంటే నా మీద మీకు కోపం వస్తే 4 తిట్టి ఊరుకుంటారు, కానీ అమ్మాయి అలా కాదు, పాటకుల చేత వేయిస్తుంది మొట్టికాయలు అంటూ కొడుకుని సాయం చేయమని రచనని మంచం మీద పడుకోబెట్టి మొహం మీద నీళ్లు చల్లి తలపేసుకోమని బయటకు వచ్చేశారు లక్ష్మణరావు, సుబ్బలక్ష్మి దంపతులు. సారీ చెప్తున్నాను కదా, నువ్వు ఇలా మాట్లాడకుండా ఏదో పరాయి మనిషికి చేసినట్లు దూరంగా ఉంటుంటే నాకు బాధగా ఉంటుంది. ఏం చేయను చెప్పు, ఏ మనిషినైనా ఇష్టం లేకపోతే నొప్పించకుండా చేయాలి, కానీ బాధ పెట్టి కాదు. అమ్మతత్వం నీకు తెలుసు, అలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోకూడదు. అయితే మటుకు నన్నెందుకు కొట్టారు, నాకు చేయి చేసుకునే మనుషులంటే అసహ్యం. నేను మాత్రం అనాలని అనలేదుగా, అయినా నాన్నకి అలా జరగాల్సిందే. ఎందుకంటే ఆయనకేం తక్కువైందని అక్కడా ఇక్కడా ఉండటం, ఉద్యోగానికి ఫ్రెంచ్ లీవ్ పడేసి స్నేహితుల మీద చుట్టాల మీద వాడడానికి వెళతాడు. వాళ్ళు పరోక్షంగా తిట్టకపోయినా వెనక తిట్టుకుంటారు కదా, చుట్టం చూపుకు వెళ్ళిన వాళ్ళు ఎవరికైనా భారంగా మారకూడదు. అతనికి కావలసింది డబ్బు, ఆ డబ్బు పోగేయడానికి వాళ్ల మీద వీళ్ల మీద వాలతాడు. పోనీ కుటుంబాన్ని సరిగ్గా చూస్తాడా అంటే అదీ లేదు, కడుపారా ఒక్కొక్కళ్ళని తిననీయుడు. దాంతో పెద్దన్నయ్య చిన్నప్పుడు ఒకసారి ఎక్కడో అడుక్కున్నాడట కూడా, అది మాకు తెలిసి సిక్కుతో కుమిలిపోయాం. ఏమో నాకేం తెలుసు, మీ ఇంటి విషయాలు తెలియడానికి నేను ఎప్పుడు మీ ఇంటికి రాలేదుగా. మీరు రావడానికి వాళ్ళు పిలిస్తేగా, నిజానికి అమ్మకు పిలవాలనున్నా నాన్న మనల్ని చూసి మనకేదో పెట్టాలనే భయంతో బయట చల్లగా జారుకుంటారని అమ్మ పిలవలేదు. ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు చెప్పండి? నాకంటే పెద్దదైన అక్కకి పెళ్ళి అవ్వకుండా నేను పెళ్లి చేసుకుని దాని ఎదుట ఎలా నిలబడగలను చెప్పండి? ఒక విధంగా చెప్పాలంటే తనకి పెళ్లి వయసు దాటి చాలా కాలమైంది. ఉద్యోగం చేస్తుందని, పెళ్ళి అయితే ఆమె సంపాదన ఉండదని, ఆమెకు సంబంధాలు చూడలేదంటే మీరు నమ్ముతారా? ఇక తమ్ముళ్ళిద్దరూ చదువులు పూర్తయ్యాయి,
ఉద్యోగం రావాలంటే ఎంతో కొంత ముడుపు చెల్లించాలి. ఈయన చెల్లించరు. వాళ్ళు నిరుద్యోగంతో చేతులు నులుముకుని అర్ధనాకి అనాకి అతని దగ్గర చెయ్యి చాపాలి. వీళ్ళు ఒక్కోసారి ఎదురు తిరుగుతారు. అప్పుడు అమ్మ ఏడుపులతో ఇల్లు యుద్ధభూమిలా ఉంటుంది. ఎన్నోసార్లు మీ ఇంటి విషయాలు అడిగినా నువ్వు చెప్పావా, చిన్న నవ్వుతో దాటేశావు. అవును, మీరు ముగ్గురు కదా ఆడపిల్లలు, ముగ్గురమే కాదని ఎవరు చెప్పారు? మూడో ఆవిడ ఏం చేస్తోంది? ఏం చేస్తోంది? ఓ కాన్వెంట్లో ఉద్యోగం చేస్తోంది. అయితే పావమరుదుల కన్నా మరదలు పిల్ల చాలా తెలివైందన్నమాట. తెలివికే ఉందండి, అవసరాన్ని పరిస్థితుల్ని బట్టి వస్తాయి. సర్లే, మా ఆఫీసులో ఎప్పుడైనా పోస్ట్ ఖాళీ అయితే మీ తమ్ముడికి ఏదైనా ఉద్యోగం చూద్దాం. సరే కానీ నా మీద కోపం పోయిందా? ఏం అలా అడుగుతున్నారు? ఏం లేదు, ప్రవీణ్ వాళ్ళ బాబు పుట్టినరోజట, సరదాగా మనల్నే పిలిచాడు. దానికేం భాగ్యం, అలాగే వెళదాం అంటూ త్వర త్వరగా ముస్తాబయ్యి స్కూటర్ ఎక్కింది మంగళ. చిలకా గోరింకల్లా వెళ్లడం చూసిన భద్రకాళి మనసు కుతకుతలాడిపోయింది. ఏమనుకుంటే ఏం లాభం? అడ్డాల నాళ్ళు బిడ్డలు గాని, గెడ్డాలు వచ్చాక మన బిడ్డలా? నా సుఖం సౌఖ్యం మానుకుని ఇంత వాడిని చేశాను, విశ్వాసం ఉందా? అయినా నా చేదస్తం గాని తల్లి అల్లం పెళ్ళాం బెల్లం అని ఊరికే అన్నారా? వెనక నుండి అత్తగారు అంటున్న మాటలు మంగళ చెవిని పడకపోలేదు. కానీ మధుకరు మాత్రం అదేమీ పట్టించుకోలేదు. అదేమిటే, పొద్దున్న పనసపొట్టు కూర, సగ్గుబియ్యం పాయసం, ఉల్లిపాయ సాంబారు, పెసరపప్పు, టమాటో చేశానని చెప్పావు. మరి ఇప్పుడు నిన్న వండిన బంగాళదుంప వేపుడు, ఒట్టి చారు వేస్తున్నావేమిటి? ఏం చెప్పను చెప్పండి, ఆ కూరలు వండితే అప్పుడెప్పుడో తన కథలు తిరిగి వచ్చాయట. ఆ సంగతి తెలియక నేను ఎంతో కష్టపడి చేశాను. పొద్దున కోడలు అవన్నీ పని మనిషికి ఇచ్చేసింది. బంగాళదుంప వండినప్పుడు రచనలో అచ్చు వేస్తున్నట్టు కాడు వస్తుందట. అందుకని ఏమే నాకు తెలియక అడుగుతాను, నేను బ్రతకాలని ఉందా, పైకి పంపేయాలని ఉందా? బంగాళదుంప నాకు పడదని నీకు తెలుసు. అయినా ఇలా వండిన కూరలు పని మనుషులకి ఇచ్చేస్తూ ఉంటే మనం ఏమన్నా కుబేర్లు ఏమిటే? చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంతని ఇదెక్కడ గొడవే? ఈవిడ పేరు చెప్పి మొక్కు పేరుతో గుండు చేయించుకోమంటే చేయించుకున్నాను. ఇష్టం లేకపోయినా తిరుపతి 2 సార్లు వెళ్ళొచ్చాను. సత్యనారాయణ వ్రతం చేశాను, లెక్కలేనని ప్రదక్షిణలు చేశాను. ఇక తిండి మానేయమంటే నా వల్ల కాదే. నిన్నటికి నిన్న నేను టీ తాగరు మొర్రు అంటే అదే తాగాలని పట్టుపట్టించి తాగించింది. రేపు అచ్చి వచ్చిందని ఏ విషయమో తాగమంటే, రామరామ, శుక్రవారం పూట అవేం మాటలండి, నేను సుమంగళిగా పోవాలి కానీ ఇంకోలా కాదండి. సుబ్బలక్ష్మి లక్ష్మణరావుని పట్టుకుని బలబలా ఏడ్చేస్తుంటే లక్ష్మణరావు అన్నాడు, ఏమే ఎందుకే ఆ ఏడుపు? మాట అంటే చాలు, నెత్తి మీద నీళ్ల కులాయి విప్పేస్తావు. పెద్ద ప్రేమ ఉన్నట్లు ఈ ఏడుపు ఒకటి. నిజంగా నా మీద నీకంత అభిమానం ఉంటే అమ్మాయి మీద తిరగబడకూడదు. కృష్ణ కృష్ణ, అవేం అప్రాచ్యపు మాటలండి. మగవాళ్ళు ఎవరైనా అత్త కోడలు దెబ్బలాడుకోకూడదు అనుకుంటారు. అందుకే కోడలు ఈ మధ్య ఓ వ్యాసం రాసింది, చదివారా? ఏం రాసింది ఏమిటి? మగవాళ్ళు ఆలోచించండి అనే వ్యాసం. ఎంత బాగా రాసిందనుకున్నారు? అసలు ఆడవాళ్ళు దెబ్బలాడుకోవడానికి కారణం మీ మగవాళ్ళేనంట. ఆడవాళ్ళ హృదయాలు నవనీతం అంట. అఘోరించావులే ఆ రచనలు గొడవ నా దగ్గర ఎత్తకు, నవనీతం సింగినాదో అంటూ. ఇంతకీ భోజనం వడ్డించమంటారా ఏమిటి? ఈ భోజనమా? నా వల్ల కాదు. ఇలా పాచికూరలు వేసుకుంటే ఆవిడ రచనల మాట ఏమో తెలియదు కానీ నా ఆరోగ్యం దెబ్బతింటుంది. నేను అలా బయటికి వెళ్ళొస్తాను. బయటెందుకండి? ఎందుకేమిటే పిచ్చిపోహమా హోటల్కి? అయ్యో అయ్యో, నేను ఉండగా హోటల్కి వెళ్ళటం ఏమిటండి? ఏ వెళ్ళకూడదా? అలా వెళ్ళే హక్కు కూడా లేదా? నీకో విషయం చెప్పనా, ఇంట్లో కడుపు నిండని వాడు ఏం చేస్తాడే? అందుకని హోటల్ భోజనం తింటారా? భార్య మాటలకి సమాధానం ఇవ్వకుండా బయటకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు లక్ష్మణరావు. మంగళ, మధుకర్, ప్రవీణ్ ఇంటి నుండి వచ్చేసరికి 10 గంటలైంది. ఇంటి నిండా బయట ఒకటే జనం. పద్మవ్యూహాన్ని ఛేదించుకున్న అభిమన్యుడిలా కంగారుగా ముందుకు దూసుకు వెళ్ళిన మధుకర్ అక్కడ దృశ్యం చూసి అవాక్కయ్యాడు. వచ్చావా బాబు? రండి, మీరెళ్ళిన కాసేపటికి రక్షించండి రక్షించండి అంటూ ఒకటే కేకలు. మేము దొంగ కాని పడి లోపల గోళ్ళెం వేసి ఈవిడ నగా నట్రా కోసం హింసిస్తున్నాడేమో అని భయపడి మా ఆయన వీధి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. ఇంకే ఉంది, ఈవిడ ఉరి వేసుకోవడానికి 2 బల్లలెక్కి ఈవిడ పీకకి తాడు తగిలించుకోగానే పైపేట తెగి కింద పడిపోయిందట. దాంతో ఈమె కేకలు భయంతో నా ప్రాణం పోయిందనుకో బాబు. ఏదో మీ అదృష్టం బాగుండి మీ అమ్మగారు మీకు దక్కారు. అయినా ఊరెంతకేసుకుని ఉంటారంటావు బాబు? సుబ్బలక్ష్మి మాటలకు లక్ష్మణరావు ఇంతెత్తి ఎగిరిపడ్డాడు.
ఏముంది, కోడలు చాటు అత్తగారై ఉంటుంది. అయినా ఈ రోజుల్లో అత్తగారులని కయ్యాళులుగా అనుకోవడం పొరపాటు అయిపోయింది. కానీ పొరపాటు అని నేనంటున్నాను. కోడలు తెలియకుండా నెత్తిరి చిల్లులు పొడుస్తారు, తెలిసిందా? నిజానికి లక్ష్మణరావు రచయిత్రి అయిన కోడలి ప్రవర్తనకి ఉడికిపోయి విసుగొచ్చి అలా అన్నాడు. కానీ మంగళ మనస్తత్వం తెలియక కాదు. కానీ ఉక్రోషంతో అన్న లక్ష్మణరావు మాటలు మంగళ సున్నితమైన మనసుకి ఈటెల్లా తగిలాయి. ఆ రాత్రంతా అవమానంతో నిద్రపట్టక మధుకర్ సిగ్గుతో కుబిలిపోయాడు. మంగళ పరిస్థితి సరే సరి. కొడుకు కోడల్ని నలుగురు ఎదుట ముద్దాయిలా నిలబెట్టారనే ఆనందంతో తృప్తిగా నిద్రపోయింది భద్రకాళి మాత్రమే. మధ్యాహ్నం 12 గంటలవుతోంది. మార్చి నెల వచ్చిందేమో, ఎండలు ముదురుతున్నాయి. ఎవరో తట్టడం విని తలుపు తీసింది మంగళ. ఎదురుగా రచన. రండి, లోపలికి ఆహ్వానించింది మంగళ. ఇంట్లో ఎవరూ లేరా? లేరండి, అత్తయ్య బయట ఎక్కడికో వెళ్ళారు. ఆయన ఏముంది, కాలేజీకి వెళ్ళుంటారు. కాదు, మా ఊరు వెళ్ళారు. అదేమిటి, మీరు వెళ్ళలేదా? లేదండి, ఆయన ఏదో పనుండి వెళ్ళారు. ఎప్పుడూ కాగితాలు పెన్ను ముందేసుకునే రచన రావడం చాలా ఆలస్యంగా ఆశ్చర్యంగా ఉంది మంగళకి. ఇద్దరు పక్కపక్క ఇళ్లలోనే ఉంటున్నా రచన ఎప్పుడూ అంత కలుపుగోలుగా మాట్లాడేది కాదు. రచన తత్వం అంతుపట్టక అత్తగారి నోటికి జడిసి మంగళ కూడా అంతంత మాత్రంగానే పలకరించేది. రచన మాట్లాడకపోవడానికి రచనల సెంటిమెంట్కి సంబంధం ఉందని మంగళకు తెలియదు. అలాంటి పరిస్థితిలోనే రచన ఇంట్లో పని మనుషులు కూడా ఎక్కువగా మారుతూ ఉంటారు. యజమానురాలు నెల నెలకి ఎందుకు మానిపిస్తుందో, ఎందుకు సడన్గా పెట్టుకుంటుందో తెలియక తికమక పడుతూ ఉంటారు పని మనుషులు. అయితే రమ్మన్నప్పుడు రావడం, పొమ్మన్నప్పుడు పోవడం అంటే ఈ రోజుల్లో పని మనుషులు దొరకరు. కానీ రచన అచ్చు అయితే చాలు, చేతికి ఎముక లేకుండా ఎంత ఖరీదైన చీరైనా లెక్క లేకుండా ఇస్తుంది. పని మనిషి రాక ఏమాత్రం పని చేయకపోయినా ఆ స్థానంలో మరో మనిషి గ్యారంటీ గారడిలో ఉంటుంది. మంగళ మాట్లాడటానికి రచనకు ఇంతవరకు ఏ రకమైన అనుభవం ఎదురవ్వలేదు. కానీ రచన అత్తగారు మాట్లాడితే 2 సార్లు పనిచేసిందని పనిగట్టుకుని మరీ వచ్చింది. ఏమిటి, నా వంక అలా చూస్తున్నారు? ఓ, అదా అయ్యప్ప స్వామి బొట్టండి. అది రాత్రులు పీడకలలు వచ్చి ఒంట్లో నలతగా ఉంటుందని మా అత్తగారు పెట్టారు. కాస్త పెద్దది పెట్టారనుకుంటాను. ఏమిటోనండి, నాకు చిన్న బొట్టు నచ్చదు. పెద్ద బొట్టు పెట్టుకుంటే కలిసి రాదని రచనలు చెప్పలేక అబద్ధాలని అందంగా అతికించి చెప్తోంది. అవును, మీరు రచనలు చేస్తూ ఉంటారట, ఎక్కువగా స్త్రీల సమస్యల గురించి బాగా రాస్తారుట. ఏమిటోనండి, అంతా మీ అభిమానం అంతే. ఏదో కాలక్షేపానికి మొదట్లో కలం పట్టుకున్నాను, అది అలవాటై కూర్చుంది. మంచి వ్యాపకమే కదా, మేము రాయాలంటే రాయగలమా? ఆ శక్తి మీకు ఉంది, మీరు రాస్తున్నారు. అవును, నవల ఏదో మొదలుపెట్టారట కదా, పూర్తయిందా? లేదండి, 2 రోజుల్లో పూర్తవుతుంది. ఈ విషయాలు మీకెలా తెలుస్తాయి? మా అత్తగారు మా వారితో అంటుంటే విన్నాను. టైటిల్ ఏం పెట్టారండి? మొదట్లో చీకట్లో చిందులు అని పెట్టాను, కానీ ఇప్పుడు కౌగిట్లో కాళరాత్రి అని మార్చానండి. రచన ఏవో కబుర్లు చెప్తుండగా కాఫీ పట్టుకొచ్చిన మంగళతో చెప్పింది కాఫీ త్రాగడని. వెంటనే టీ పెట్టి తీసుకొచ్చింది మంగళ. అయ్యో, అనవసరంగా శ్రమ ఇచ్చానంటూనే టీ అందుకుంది. కాలేజీలో ఎప్పుడూ 10 మంది స్నేహితులతో లేడి పిల్లల చాలా చలాకీగా తిరిగేది మంగళ. చాన్నాళ్ళకి మంచి కాలక్షేపం దొరకడంతో, అది ఇంటి పక్కనే కావటంతో ఆమె మనసు చేపపిల్లలా గంతులు వేసింది. అచ్చి వచ్చిన టైము అవడంతో వెళతారని లేచింది రచన. ఎదిరింటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా 1/2 గంట కంటే ఎక్కువ ఉండదు. 1/2 గంట దాటితే ఎప్పుడో ఒకసారి తిరుగు కవర్ రావడంతో అప్పటి నుండి అచ్చి వచ్చిన టైము పాటిస్తోంది. ఈ విషయం తెలియని మంగళ కూర్చోమని బలవంతం చేస్తోంది. అబ్బే, ఇక కూర్చోనంటూ తమ పోర్షన్లోకి వెళ్ళిపోయింది రచన. ఏమే, ఈ విషయం నిజమేనా? ఏ విషయం అత్తయ్యా? నా కొడుకుని మీ ఇంటికి పంపించావట? నేను పంపించలేదు, ఆయనే వెళ్ళారు. అప్పా, నంగనాచిలా ఎంత అందంగా మాట్లాడుతున్నావే, ముష్టిదానిలా నువ్వు వచ్చి తింటున్నది చాలక, వాడిని అక్కడికి పంపిస్తావా? ఒక పూట అల్లుడికి ముద్ద పెట్టలేని గతిమారిన వాళ్ళు మీ వాళ్ళు. భద్రకాళి ఉరివేసుకున్న నాటి నుండి ఆమెతో మాట్లాడటమంటే భయమేసి తక్కువగా మాట్లాడుతోంది. అతి కష్టం మీద ఆత్మాభిమానాన్ని చంపుకుని అత్తగారి మాటలకి కిమ్మనలేదు. అలా గుడ్లప్పగించి చూస్తున్నావు కానీ సమాధానం చెప్పవే. ఆయన వచ్చిన తర్వాతే అడగండి. అబ్బా, వంగముళ్ళులా ఎంత వయ్యారంగా మాట్లాడుతున్నావే. నా కొడుకుకి మందు పెట్టి కానీ కట్నం లేకుండా కొంగును ముడేసుకున్నావు. ఇప్పుడు నీ తమ్ముళ్ళ ఉద్యోగాల కోసం వాడిని అక్కడికి తరిమావు. అసలు మీ కుటుంబమే మంచిది కాదట. అందుకే మీ అక్క పెళ్లి చేసుకోకుండా ఓ పెళ్ళైన వాడితో సంబంధం పెట్టుకుని పైకి మాత్రం పెద్ద పతివ్రతలా నటిస్తోందట.
అంతవరకు సహనంగా ఉన్న మంగళ ఉవ్వెత్తున పడే కెరటంలా లేచింది. నోరు ఉందని నిజానిజాలు తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీకు వయసు వచ్చిందే కానీ బుద్ధి రాలేదు. అయినా నా మొగుడు సొమ్ము తింటున్నాను కానీ మీ సొమ్ము తింటలేదు. మా వాళ్ళు కట్నం ఇవ్వకపోవచ్చు, మీకు పట్టుచీరలు పెట్టలేకపోవచ్చు, అంతేగాని మీలా వీధి వీధి తిరిగి కాలక్షేపం చేసే చవకబారుతనం వాళ్ళకి లేదు. చెట్టంత మనుషులు పట్టుకుని నిందలు వేస్తామేమిటే? అమ్మో అమ్మో, ఇక నేను బ్రతకకూడదు, ఇంత పట్ట తర్వాత బ్రతికితే నేను కుక్కతో సమానం అంటూ పెద్దగా ఏడుస్తూ శాపనార్థాలు పెడుతూ విషం తినేస్తున్నానని బెదిరించి తలుపులు బిగించుకుంది భద్రకాళి. అత్తగారి మాటలతో మనసు గాయపడిన మంగళ కూడా ఆమె బెదిరింపులకి లొంగలేదు. కానీ ఆ రాత్రంతా ఏమి హడావుడి చేస్తుందో అని కంగారు పడుతూనే ఉంది. తెల్లవారుతోంది. కొబ్బరి ఆకుల్లో నుండి మంచు బిందువులు మంచి ముత్యాల్లా పడుతున్నాయి. వాకింగ్ చేసి వచ్చిన లక్ష్మణరావు వీధిలో కనపడే దృశ్యాన్ని చూసి నవ్వలేక కడుపు పట్టేసుకున్నాడు. సుబ్బలక్ష్మి పంజాబీ డ్రెస్ వేసుకుని స్కిప్పింగ్ చేస్తోంది. ఆ పక్కన కుర్చీలో కూర్చున్న రచన అత్తగారికి సూచనలు ఇస్తోంది. అప్పుడప్పుడు గెంతలేక ముందుకు పడిపోతుంటే జబ్బ పట్టుకుని కొత్తలో అందరూ ఇంతేలే అత్తయ్య అంటూ ఆమెలో ఉత్సాహాన్ని కలగజేస్తోంది. అమ్మాయి, నీ వరుస ఏమీ బావులేదమ్మా, 60లో పడుతున్నది, అది ఎలాగెంతగలదమ్మా? అవును, ఎప్పటి నుండి ఇలా ప్రాక్టీస్ చేస్తున్నావు? అయినా రచనలు చేస్తున్నది నువ్వు, డబ్బు అందుకుంటున్నది నువ్వు, మధ్యలో మాకెందుకమ్మా ఈ శిక్ష? శిక్షా గాడిది గుడ్డునా? మీ ఉక్రోషం నాకు తెలియనిదా? మీరు చక్కగా నాజుగ్గా ఉంటే, నేను పందిలా ఊరిపోతుంటే అందరూ పడుచుమొగుడికి ముసలి పెళ్ళావని అంటే మీకెంత సంతోషమో. అమ్మో, ఏమో అనుకున్నాను, నీకు తెలివితేటలు వచ్చాయి సుప్పు. ఏ, మీరేసుకోవడం లేదు ఎలుగుబంటిలా ఆ బూచారి డ్రెస్సు? గెంతుతోనే తీర్ఖం తీస్తూ అంది. అమ్మాయి, నువ్వేమీ అనుకోనంటే ఒక మాట. ఏమిటి మామయ్య? నువ్వు త్వరలో మనవణ్ణో మనవరాల్లో ఇస్తే పసివాడితో ఆడుకునే వయసులో దీనికి తాడెందుకమ్మా? వాడే ఆడిస్తాడు దీన్ని. సుప్పు, ఆ డ్రెస్ విప్పి లక్షణంగా చీర కట్టుకో. లక్ష్మణరావు మాటలకి రచన నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. అత్తవారింటికి వెళ్ళిన మధుకర్ వారం రోజులైనా రాకపోవడంతో భద్రకాళి ఏడుపులు ప్రారంభించింది. మంగళ నచ్చ చెప్పింది వినలేదు. సరికదా తిట్లవర్షం కురిపించింది. మధ్యాహ్నం వరకు చూసి సాయంత్రం ఇంటికి బయలుదేరవచ్చని నిశ్చయించుకుంది. ఎందుకు ఎన్ని రోజులు ఉండిపోయాడో అర్థం కాక ఆమె మనసు చాలా తికమక పడింది. ఎన్ని రోజులైందో అమ్మను చూసి పెళ్ళయ్యాక తాను అసలు వెళ్ళలేదు. పుట్టింటి నుంచి టెలిగ్రామ్ రావడమే తనకి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందులోనూ తన భర్తని రమ్మనడం మరింత విడ్డూరం. మధుకర్ని పిలవడం ఇదే మొదటిసారి. ఆమె ఆలోచనలను చెదరగొడుతూ వీధిలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన మంగళ ఆనందంతో మీరా అంది. మీరా అని ఆశ్చర్యపోతున్నావు? వారం రోజులలోనే నన్ను మర్చిపోయావా ఏమిటి? ప్లేటు తిరగేయకండి, నేను అనవలసిన మాట మీరంటున్నారు. ఇన్ని రోజులు ఉండిపోయారు, విశేషం ఏమిటి? అసలు నన్ను లోపలికి రాణిస్తావా రానియవా? బయట నుంచి అన్ని ప్రశ్నలు అడుగుతున్న ఆమె ఆతృత చూసి కొంచెం సిగ్గుపడింది. మీ అక్కకి పెళ్ళయింది నిజంగానా? ఆశ్చర్యపోకు, వాళ్ళ ఆఫీసులో పనిచేసే వ్యక్తితోనే పెళ్ళయింది. రెండో పెళ్లి భార్య ఈ మధ్య పోయిందట. ఈ విషయం మీ నాన్నగారిని అడగటానికి అతను వస్తే అలాంటి ఉద్దేశం లేదని చెప్పారట. మీ అమ్మగారు కాస్త తెగించి ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరిని ఒకటిగా చేశారు. మరి అలాగని తెలిస్తే నేనే వచ్చేదాన్నిగా. ఎలా వస్తావు? మీ అమ్మగారు అక్కడ ఉంటేగా. అదేమిటి? అదే కథ మరి. ఈవిడ పెళ్లి జరిపించిందని పుట్టింటికి తరిమేశారట. మీ చెల్లి కంగారు పడి అర్థమైంది రండి. మరి ఈ సంఘటన జరిగినప్పుడు మా అన్నయ్యలు లేరా? మీ పెద్దన్న ఏదో ఇంటర్వ్యూ ఉందని వెళ్ళాట. మీ చిన్నన్నయ్య ఫియాన్సీతో షికారుకి వెళ్ళాట. ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు మీకు? ఎవరేమిటోయ్, పిడుగులాంటి మరదలుండగా చక్కగా విషయాలు చెప్పి అన్నీ సుష్టుగా అందించింది. అన్నీ అన్న పదం అతను నొక్కిపట్టి పలుకుతున్నప్పుడు ఆమె అర్థం వేరేలా చేసుకుని ఉంటే అతని పరిస్థితి మరోలా ఉండేది. ఆడవాళ్ళకి పుట్టింటి కబుర్లు వింటున్నప్పుడు ఎలాంటి పెద్ద విషయాలైనా చాలా చిన్నగా కనిపిస్తాయి. ఒక్కోసారి అతి చిన్న విషయానికే సామ్రాజ్యం పోగొట్టుకున్న మహారాణుల్లా మతి పోగొట్టుకుంటారు. మరి మా అమ్మ ఎప్పుడొచ్చింది? మామూలుగా అడిగింది. అడగాలనే అడిగిందో మరోలా అడిగిందో తెలియదు కానీ కుమ్మడికాయ ఏదంటే భుజాలు తడుకున్నట్టు కాస్త తడబట్టాడు మధుకర్. ఎంతటి తడబాటుడైనా క్షణంలో సర్దుకుని మాట్లాడగల నేర్పు గల వాళ్ళలో మధుకర్ కూడా ఒకడు. మీ అమ్మగారిని వెళ్ళిన సాయంత్రం తీసుకొచ్చారోయ్, ఆ మర్నాడు మీ అమ్మగారి మ్యారేజ్ డే అట. అంతవరకు పైకి తేలకుండా ఎంతో తెలివిగా అడిగి తల్లి సాయంత్రం వచ్చిందనగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మంగళ. ఏమిటో విశేషం? వంటిట్లో నుండి కొమకొమలు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు? ఏమిటి
ఏముంది? చమాచమే స్వీట్ హార్ట్ ఫటాఫట్ హార్ట్. విశేషమేమిటి? విశేషమేముంది? మీ కోడలు పుట్టినరోజట. పుట్టినరోజా? ఇంకా నేను ఏంటో అనుకున్నాను. అయినా కోడలికి తన పుట్టినరోజు చేసుకోవడమే కానీ ఇంట్లో చంటి పాప పుట్టినరోజు జరపాలని తట్టడం లేదు. పుట్టినరోజు అంటే గుర్తుకొచ్చింది, కోడలు చెల్లెలికి ఆడపిల్ల పుట్టిందట. కోడలు చెల్లెలికి పుట్టడం ఏమీ విశేషం కాదు, ఎందుకంటే అమ్మాయికి ఇది మూడో కాన్పు. ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలండి. శివుడి ఆజ్ఞ కాదు, మీ కోడలి ఆజ్ఞ ఉండాలను. అవును, ముడి మానేసి జడవేసుకున్నామేమిటి? శుభలక్ష్మి మీద అనబోతుండగా రచన సుడిగాలిలా వచ్చింది. రెండత్తయ్య అంటూ ఉన్న జడ విప్పేసి పెద్ద సవరం పెట్టి ఆమెకు జడగంటలు వేసి మళ్ళీ పూల జడ కుట్టింది. వీళ్ళిద్దరినీ చూస్తున్న లక్ష్మణరావు కొద్దిసేపటికి కానీ తేరుకోలేదు. ఆ తర్వాత ఒక అనుమానం కూడా వచ్చింది, వీళ్ళిద్దరికీ పిచ్చి కానీ పట్టలేదు కదా అని. ఏమిటి, రోజు రోజుకి మరీ పిచ్చి ముద్ర తయారవుతోంది? జడ వేసుకుని అందంగా అలంకరించుకోవలసిన వయసులో కోడలు రోజుకో రకం ముడులు వేస్తోంది. లక్ష్మణరావు కవి చూస్తున్నప్పుడల్లా నెత్తి మీద పిచ్చికలు కూడో పిడకలు కూడో పెట్టుకున్నట్లు, మరొకసారి జిలేబీ చుట్టలు చుట్టుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. తను ఇలా ఊరుకుంటే కాసేపటికి అచ్చు ఆరణాల ఆంధ్రవల్లి పడుచులా ఉండాలని లంగా ఒణి వెయ్యదు కదా. లక్ష్మణరావు ఆలోచనలన్నీ కాసేపటికి నిజం చేసింది రచన. కొన్నాళ్ళు పోతే మిమ్మల్ని పిచ్చాసుపత్రిలోనూ జాయిన్ చేయడం ఖాయం అంటూ ఉడికిపోతూ, శుభలక్ష్మి ఈ అరంకరంలో ఎవరన్నా చూస్తే జడుచుకుంటారని లోపలికి లాక్కుపోబోయాడు లక్ష్మణరావుకి. రచన దగ్గర ఆ పప్పులేం ఉడకలేదు. ఏదో శీర్షికకి అత్తగారి ఫోటో పంపి వ్యాసం రాస్తుందట. ఫోటోలో ఆమె పడుచుదానిలా మార్చడం కోసం ఈ ప్రయత్నం చేస్తుందట. అది విన్న లక్ష్మణరావుకి స్పృహ పోయినట్టయింది. మంగళకు ఉదయం నుండి ఒకటే తల తిరుగుతున్నట్లుగా ఉంది. రెండు మూడు వాంతులు చేసుకోవడంతో నీరసంగా పడుకుంది. మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఆ వార్త కొడుక్కి చేరవేసింది భద్రకాళి. వినగానే ఎంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడని, తనకింతవరకు ఎందుకు చెప్పలేదని పదే పదే తన పొట్ట నిమురుతాడని ఎన్నో ఎన్నెన్నో మధురాని మధురమైన ఊహలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది మంగళ. కానీ తన ఊహలను తారుమారు చేస్తూ గదిలోకి వస్తున్న తీవ్ర స్వరంతో అన్న భర్త మాటలకి ఆమె కళ్ళు వరదలై పొంగాయి. నన్ను అడగకుండా ఎందుకు ఇలా చేస్తావు? ఏం చేశాను? అదే, మాత్రలు వాడకుండా మీరు చిన్నపిల్లలంటే చాలా సరదా అని చెప్తుంటే ఆ ముచ్చట తీరుద్దామని. జోకులు వేకు, నేను సీరియస్గా చెప్తున్నాను. నాకు ఇప్పుడే పిల్లలు ఇష్టం లేదు, అయినా పెద్ద ఏం వయసు మించిపోయిందని ఇంత ఆతృత పడటం? నేనేవి జోక్గా మాట్లాడటం లేదు, నేను ఆడదానండి. నాకు తల్లి కావాలని ఉంది. నీకు ఉంటే సరిపోతుందా? నాకు ఉండక్కర్లేదా? మంగళ, నేను మంచిగా ఉన్నంతసేపు ప్రాణం పెడతాను. చెడ్డ వచ్చిందంటే ఏం చేస్తా, ఏడు చేస్తారంటారంతేనా? అయితే నువ్వు అన్నిటికీ తెగించే ఉన్నావన్నమాట. తెగించడానికి కట్టిన తాళి అర నిమిషంలో తెంపడానికి నేనేమి మగాణి కాదండి, మామూలు ఆడదాన్ని. ఇన్నాళ్ళు మీలో ఒక మనిషిని మాత్రమే చూశాను, రెండో మనిషిని ఇప్పుడిప్పుడే చూస్తున్నాను. సరే, మీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చెయ్యలేను, మీరు కూడా అలాగే అంటారని అనుకున్నాను. కానీ మంగళ, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆశల పల్లకిలో నిన్ను ఓ రాణిగా చూద్దామనుకున్నాను. పిల్లలు పుడితే కొన్ని బాధ్యతలు వస్తాయి. పిల్లలు పుట్టేలోగా ఉండటానికి ఓ ఇల్లు, కొత్తో గొప్పో వాళ్ళ పేరున కొంచెం డబ్బు వెనకేసి సిగ్నల్ ఇద్దామనుకున్నాను. నిత్యం సమస్యలు కొడి తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. సమస్యలు రాకుండా చూసుకుంటే నిన్ను చేసుకున్నందుకు కొంతైనా సుఖపెట్టిన వాడిని అవుతాను. భర్త మాటలకి మారు మాట్లాడకుండా తల వంచింది మంగళ. మధుకర్ అటు వెళ్ళగానే కాసేపటికి ఆర్పేసిన పొయ్యిని ఎలిగించడానికి వచ్చింది భద్రకాళి. ఏమిటే, ప్రొద్దున్నే లేవలేదేమ్మా? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది. ముక్తసరిగా చెప్పిన మంగళ మాటలకి భద్రకాళి అందుకుంది. అదేమిటి అలా సిగ్గుపడతావేమిటి? కన్నతల్లిని కాకపోయినా నేను ఆడదాన్ని. ఏదో ఒకసారి కోపంతో అలా అంటాను, కానీ మనవణ్ణిస్తే నేను మాత్రం ఇలా ఉంటానా? ప్రపంచంలో ఎనిమిదవ వింత ఏదో జరుగుతున్నట్లు కలో నిజమో అర్థం కాని పరిస్థితిలో సందిగ్ధంలో పడింది మంగళ. అత్తగారు పెళ్ళైన ఏడాదిలో ఏ రోజు శాంతంగా సరళంగా మాట్లాడటం తానెరగదు. అనుమానంతో ఒక్కసారి చేయగలిగి చేయగలి చూసుకుంది. నిజమే, అనుమానం లేదు. ఈ టైంలో కొన్ని తినాలనిపిస్తాయి, సందేహించకు. ఏదన్నా కావలిస్తే చేసి పెడతాను. లేదత్తయ్య, అలాంటిది ఏమీ కాదు. నువ్వు ఊరుకో అమ్మాయి, మీ ఇద్దరు మాటలు విన్నాను. ఏమిటో, మగవాడు మగవాడే, ఎప్పుడూ తేనె జరుగుకున్నట్లు ఆడదాన్ని వాడుకోవాలనే చూస్తాడు. కానీ వాళ్ళకి కాస్త మనసు ఉంటుందని గ్రహించరు. ఏమిటి, ఉన్నట్టుండి ఈవిలో ఈ మార్పు? కొంపతీసి తమను విడదీయడానికి ప్లాన్ సిద్ధం చేసుకోవడం లేదు కదా. ఒక్కసారి దొంగతనం చేసినంత మాత్రాన అన్నిటికీ వాళ్లే చేశారు అని అనడం సమంజసం కాదేమో.
ఆమె మనసు సముద్రంలో వేసిన పూల తెప్పలా ఊగుతోంది. మంగళ ఆలోచనలను ఛేదిస్తూ భద్రకాళి అంది, ఈ వయసులో మీ మామగారు కూడా ఇలాగే చేశారు, లేకపోతే నలుగురు పిట్టలకి తల్లయ్యే ఉండేదాన్ని. అందుకే అప్పుడప్పుడు మనసు బెదిరిపోయి అలా తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటాను. సో పోనీ అలా చేసిన వ్యక్తి ఏమన్నా సంపాదించారా అంటే అదీ లేదు. మగాడు స్వార్థపరుడు, ఆయన స్వార్థం కోసం నన్ను బలి చేశారు. ఏమిటత్తయ్యా, ఏముంది, పిల్లలు ఎక్కువ పుడితే ఉంపుడు కత్తులు పెట్టడానికి ఉండదని ఈ కుంటి సాకులు చెప్పేవారు. ఆయన అలాంటి వారు కాదత్తయ్యా, పిచ్చి పిల్ల, ఎలాంటి వారైనా అలాంటి వాళ్ళలా కనపడరు. అంతే బిడ్డ, ఎప్పుడూ మగాడి సుఖాలకు దూరం. ఆపద అనుభవంతో చెప్తున్నాను, నా మాట విను. నువ్వు మాట్లాడవని నాకు తెలుసు, కానీ ఒక విషయం ఆలోచించు. ఒక బిడ్డను పోషించలేని పరిస్థితిలో వాడు ఉన్నాడా? నెలకి 2000 పైన సంపాదిస్తున్నాడు. తనలో అంత స్వార్థం లేకపోతే ఈ కాన్పు చూసి మరో కాన్పుకి ఎడంగా ఉండొచ్చుగా. అత్తగారి మాటలు తేనె కుమ్మరించినట్టు ఉన్నాయి, కానీ ప్రస్తుతం అతను తన మాట తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఏది ఏమైనా భర్త మాటలకే తల ఒక్కింది మంగళ. మంచం మీద పడుకుని అదే పనిగా ఆలోచిస్తున్నాడు మురళి. అటో ఇటు తేల్చుకోవాలని పొద్దుటి నుండి ఏకాంతం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ పెళ్ళయ్యాక ఎక్కడికైనా సరదాగా ప్రోగ్రాం పెడితే ఏ రోజైనా రచన ముద్దుగా వచ్చిందా? లేదు, ఎప్పుడు కాగితాలు పుస్తకాలు. ఇవే ప్రపంచంగా మసలుతుంది కానీ భర్త అనేవాడు ఉంటాడు, వాడు మగవాడే, కొన్ని కోరికలుంటాయి అని ఏనాడైనా ఆలోచించిందా? ఎప్పుడైనా కాస్త మూడు బాగుండి వంటి మీద చెయ్యి వేస్తే చాలు, సెన్సార్ వాళ్ళు కత్తెరి వేసినట్లు అత్తయ్య ఉన్నారు, మామయ్య ఉన్నారంటూ భయాన్ని సిగ్గును వలకపోస్తూ ఏవో సాకులు చెప్తుంది. మొన్నటికి మొన్న సంసారాలు సఖ్యతలు అంటూ వ్యాసం రాసింది, జనం మెచ్చుకున్నారు. పాఠకులు అభిమానంతో ఉత్తరాలు కురిపించారు, కానీ తన సంసారంలో సఖ్యత గురించి ఆలోచించదు. ఆలోచనాలలో ఉన్న మురళిని ఏమండి రీఫిల్ అయిపోయిందంటూ పిలిచింది. అసలే వేడిలో ఉన్న మురళి ఉడికిపోతూ నీకు పుత్తుందా అని అడిగాడు. ప్రపంచం నుండి ఊహా ప్రపంచం నుండి తేరుకుని వచ్చి తెరచిన, ఏమైంది మీకు? ఏవీ కాలేదు, ఈవేళ నుండి సన్యాసం పుచ్చుకుందాం అనుకుంటున్నాను. ఏమిటి మీరా, సన్యాసమా? ఒక పూట భోజనంలో ఎప్పుడైనా కాస్త లోటు వస్తే కళ్ళు తాగిన కోతిలా గంతులు వేసి డ్యాన్స్ కట్టే మీకు సన్యాసమా? అయినా ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా నేను కాస్త సాహిత్యంలో ఎదుగుతున్నానని, నలుగురిలోనూ పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నానని మీ ఏడుపు. అయినా ఈరోజు ఏమిటనుకున్నారు? మంగళవారం నాకు వచ్చి వచ్చిన రోజు కాదు, అచ్చోగిచ్చో తెలియదు కానీ తెల్లవారి లేచిన దగ్గర నుంచి అందరినీ చంపుతున్నావు. ముందుగా మా అమ్మని నాన్నని, ఆడపిల్లలు లేరని నిన్ను ఓ కూతురుగా భావించి వాళ్ళు చూసుకుంటుంటే దాన్ని అలుసుగా తీసుకున్నావు. ఆ రోజు ఏం వండుతావో ఎలా ఉంటావో నాకు తెలియదు. అసలు అచ్చొచ్చిన రోజంటూ నీకేదైనా ఉందా? ముచ్చటగా ఆప్యాయంగా ఏనాడైనా దగ్గరకు వచ్చావా? ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే మురళి కళ్ళేర చేసేసరికి ఉక్రోషంతో టేబుల్ నెట్టు గోడకేసి పగలు కొట్టింది రచన. మురళి మరి మాట్లాడలేదు. ఇచ్చిన డోసు సరిపోతే సరే, సరే లేకపోతే ఇప్పటికే సంగతులు అనుకు, ఇంతే సంగతులు అనుకున్నాడు మనసులోనే. మధుకర్ పట్టుబట్టి హాస్పిటల్కి తీసుకెళ్లిన నాటి నుండి మంగళ ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటోంది. మధుకర్ మాత్రం ఏమీ జరగనట్టు మామూలుగానే ఉంటున్నాడు. భద్రకాళి మాత్రం తన మాట విననందుకు సణుగుతూనే ఉంది. ఇవన్నీ మనసుకు అంటి పెట్టుకుని పట్టించుకునే స్థితిలో మంగళ లేదు. ఓ మధ్యాహ్నం భక్తి సినిమా వచ్చిందంటూ మ్యాట్నీకి వెళ్ళింది భద్రకాళి. ఆ వెనకాలే కొద్దిసేపటికి రచన వచ్చింది. రచన వచ్చింది అంటే కారణం లేకుండా రాదు. భర్త కొట్టినా మాట్లాడటం మానేసినా రచనల ప్రవాహం ఆగలేదు. ఆమె రచనలు వరుసగా ఈ మధ్య 7-8 పత్రికల్లో అచ్చువేస్తున్నామని సమాచారాలు అందాయి. ఆమె ఆనందానికి అవధులు లేవు. మంగళతో మాట్లాడాక ఎన్ని అచ్చయ్యాయో బ్యారేజ్ వేసుకుంది. ఒకసారి పర్వాలేదు, బాగా పనిచేసింది. అందుకే మంగళ ఇంటికి వచ్చింది. రచన వెళ్ళేసరికి లోపల మంగళ కళ్ళు ఎర్రగా ఉప్పి ఉన్నాయి. అదేమిటి, ఎలా ఉన్నారు? ఏమీ లేదండి, కాస్త ఒంట్లో నడతగా ఉంది. నడత ఎందుకున్నదో, మీ ఆయన అభాషం చేయించారట కదా. అసలు మీరు ఈ పనికి ఎలా ఒప్పుకున్నారు? చదువుకున్నారు, మగజాతి అంతేనండి. స్త్రీని అనుక్షణం అణగదొరకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను మటుకు ఇలాంటివంటే ఇష్టపడరండి. అసలు రాజీ అనే ప్రసక్తి నా జీవితంలో లేదు. ఎందుకంటే ఒకసారి సర్దుబాటు ఎప్పుడు వస్తుందో అప్పుడే అందరిలో నగుబాటు కావలసి వస్తుంది. 2 రోజులు కోపగించి ఆయనే ఊరుకుందరు కదా, అంత తొందరగా ఎలా ఒప్పుకున్నారు? రచనకి విషయం ఎలా తెలిసింది? తెలిసినా కాస్తైనా మొహమాట లేకుండా ఎలా అడిగిందా అని ఆశ్చర్యపడింది మంగళ. చ, అదేమిటి, మరీ ఇలా పేలగా ఉండకూడదు. మగవాళ్ళ సంగతి మీకు తెలియదు, గట్టిగా అయితే అన్నం తినరు, అంత మాత్రాన కొంపలు మునిగిపోవు. గంగలో దూకమన్నా దూకడం అవివేకం. మెత్తమెత్తగా మందలిస్తూ ఆప్యాయత రంగరించిన ఆమె మాటలకు
పగిలిన కొండలా పళ్ళునే ఏడ్చేసింది. నెమ్మదిగా సర్ది చెప్పి రెండు మెతుకులు తినిపించింది. మొహం కడుక్కురమ్మని బాత్రూంలోకి పంపించింది. రెండు కప్పులు టీ పెట్టి ఆమె చేతికి బలవంతాన ఒకటిచ్చి తనొకటి అందుకుంది. ఆడవాళ్ళకి ఓదార్పు కొండంత బలం. మనసు గాయపడినప్పుడు సాటి స్త్రీల సానుభూతి టానిక్లా పనిచేస్తుంది. ఇప్పుడు అదే స్థితిలో ఉంది మంగళ. అప్పటికే తను వచ్చి పావుగంట అవడంతో వెళతానని లేచింది రచన. రచన వెళ్ళగానే బాత్రూంలో ఉదయం నానబెట్టిన బట్టలు గుర్తుకొచ్చి ఓపిక లేకపోయినా బ్రష్ చేయడం మొదలుపెట్టింది మంగళ. ప్యాంట్ జేబులో ఏదో మెత్తగా చీటీలా కనపడగానే అయ్యయ్యో అనుకుంటూ పైకి లాగింది. అది మధుకర్ను ఉద్దేశించి రాసిన ఉత్తరం. ఒకరి ఉత్తరం చదవటం సంస్కారం కాకపోయినా ఏమిటో చూడాలన్న ఆతృత నలిగిపోయిన ఆమె మనసును జయించింది. డియర్ బావా, ఆ రోజు మనిద్దరం పంచుకున్న తీపి గుర్తులు మర్చిపోలేక ఉత్తరం రాస్తున్నాను అన్నట్టు అక్క అడగలేదా అన్ని రోజులు ఎందుకుండిపోయావని? బావా, పెళ్లి చేసుకుంటావని వెళ్ళగానే ఉత్తరం రాస్తానని ఎన్నో కథలు చెప్పావు. మన పెళ్లికి అక్క ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీదాన్నే. కాదంటారా? ఉత్తరం అందిన వెంటనే నువ్వు రావాలి. నువ్వు చాలా పిరికివాడివి బావా. అక్క తిడుతుందని కాలేజీకి రాయమన్నావు ఉత్తరం. ఏ మనిషికైనా తెగింపు ఉండాలి బావా, తెగింపు కావాలి. నీ రాక కోసం వెయ్యి కనులతో ఎదురు చూస్తూ ఉంటాను. నీ ప్రియాతి ప్రియమైన నెచ్చులే. ఉత్తరం చదివిన మంగళ శరీరం చెమటతో తడిసి ముద్దయింది. కళ్ళు బయలు కమ్మాయి. అచేతనంగా అలా కూలబడిపోయింది. ఎంత మోసం, ఎంత దగ. ఒకే మనిషిలో రెండు వికృత రూపాలు. పెళ్లికి ముందు తీపి తీపి కబుర్లు చెప్పాడు. ఎన్ని మధురమైన కోరికల్ని రగిలించి ఊహల పల్లకిలో ఊరేగించాడు. ఆ మనిషి ఇంత మోసగాడా? నిజంగా తలుచుకుంటేనే జుగుప్స కలుగుతోంది. పువ్వు పువ్వుకి తిరిగే తుమ్మెద లాంటివాడు మగవాడు. తన తోటి పుష్పానికి అంకితమైన తుమ్మెదను తను కూడా ఆహ్వానించటం పుష్పం తప్పు గాని తుమ్మెదను నిందించి ఏం ప్రయోజనం? కానీ మధుకర్ మాత్రం పుణ్యానికి వెళితే పాపం ఎదురైందని తన పుట్టింటి వాళ్ళ కష్టాలు చూసొస్తానంటూ వెళ్ళిన మధుకర్ ఇలా చేయడం భావ్యమా? తన చెల్లెలే తన జీవితాన్ని కారణాగులా కాటు వేస్తుందని ఊహించి ఉంటే తన జాగ్రత్తలో తను ఉండేది. ఇప్పుడు తనేం చేయాలి? నా జీవితాన్ని ఎందుకు పాడు చేశావు? నా కాపురాన్ని నిలబెట్టు అని చెల్లెని బ్రతిమలాడటం అంత తెలివి తక్కువ తనం మరొకట్లేదు. చిన్నప్పుడు అక్క బట్టలు కురిచైపోయాయని తనను కట్టుకోమని తండ్రి దండించడం, తను అక్కవి కట్టుకోనని మొరాయించడం జరిగేది. మాసిపోయిననే వేసుకోవడానికి ఇష్టపడేది కానీ అక్క బట్టలు వేసుకోవడానికి సమ్మతించేది కాదు. తల్లి మాత్రం తన ఆత్మాభిమానం అర్థం చేసుకుని ఎక్కడో ఒకచోట అప్పు చేసి కొత్తవి కుట్టించేది. అలాంటిది తన వస్తువును మరొకరు ఎంగిలిపడ్డారని తెలుసుకోడా ఊరుకోగలదా? మధుకర్ని నిలదీసి అడిగితే? ఎంత నమ్మించిన వాడు, మరో మంచి క్లీన్ అయ్యే కథ అల్లడని నమ్మకం ఏమిటి? ఆ కథ కూడా తనకు తెలుసు. వయసులో ఉండి పెళ్లి పెటాకులు చేయకుండా ఉండమంటే ఉంటుందా? మీద పడింది, అవకాశాన్ని వదులుకోలేకపోయాను అంటే? ఈ సంజాయిషికి తన దగ్గర సమాధానం లేదు. అందుకే ఏం చేస్తే బాగుంటుంది? అంతులేని ఆలోచనలు ఆమె మస్తిష్కంలో కథం తొక్కుతున్నాయి. ఏమిటోయ్, అలా ఏకాంతంలో కూర్చుని తీర్క ఆలోచనలో పడిపోయావు? కొంపతీసి పక్కింటి రచనాదేవి గారిలా ఏమన్నా రాస్తున్నావేమిటి? ఏం కోపమా? నీ మాట వినలేదని. అయినా నువ్వే పసిపిల్లలా ఉంటే వేరే చంటిపిల్ల ఎందుకోయ్? ఆ సరసం ఒకప్పుడు మధురంగా ఉండేదేమో గాని ఇప్పుడు జుగుప్స, అసహ్యం ఒకదాని వెంట ఒకటి కళ్ళు కళ్ళెం విప్పిన గుర్రంలా పరిగెడుతున్నాయి. అంతా ఒక్కసారి అతని నుండి నా అంతే ఒక్కసారి అతని నుండి నాగుపామును చూసి జడిసినట్లు దూరంగా జరిగింది. ఆమె నుండి సమాధానం రాలేదు కానీ వెంటనే చెప్పు తీసి కొట్టినట్టు విసురుగా ఉత్తరాన్ని అతని మీద వేసి కొట్టింది. ఏమిటిది, ఏముంది? తమరు చేసిన ఘనకార్యానికి వారం రోజులలో వస్తే బహుమతి ఇస్తుందట, తీసుకోవడానికి వెళతారా? ఆమె కంఠంలో వెటకారం కోపం ప్రతిధ్వనించాయి. ఉత్తరం చదవమంటే చదవడానికి అతనేమీ వెర్రివాడు కాదు. ఎందుకంటే ఆ ఉత్తరాన్ని ఇంతకుముందే లక్షసారి చదివాడు. ఎదుటి మనిషి జీవితాన్ని క్షణంలో చదవగల నేర్పరి. నీకు నా మీద అనుమానమా? అపే కాదు, అపర శ్రీరామచంద్రుడనే నమ్మకం మరింత ఎక్కువైంది. నా జీవితంతో ఎందుకు ఇలా ఆడుకున్నారు? మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుని ఈరోజు అవకాశం వచ్చిందని మరో దోవ తొక్కారు. సున్నితమైన నా మనసు మీద దెబ్బతీశారు. జీవితంలో దేన్నైనా సహిస్తాను కానీ మోసాన్ని సహించలేను. నాకు ఎంగిలి వస్తువులంటేనే అసహ్యం. అయితే ఏం చేస్తానంటావు ఇప్పుడు? నేనేం చేస్తానన్నది మీకు అనవసరం. మీరు చేసిన పని ఏమిటని అడుగుతున్నాను. ఏమిటి పెద్ద ప్రమాదం? ఏదో ముంచుకుపోయినట్టు పెద్ద ప్రమాదం ఏదో ముంచుకుపోయినట్టు ఏడుస్తావు? అమ్మాయి నన్ను కావాలనుకుంది, నేను ఇష్టపడ్డాను అంతే.
అంటే మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళందరికీ మీరు ఇష్టం అవడానికి సిద్ధపడతారన్నమాట. సిద్ధపడటానికి ఏముంది, కొత్త రుచులు కోరుకోవడం మనిషి నైజం. నేను అలాగే బలహీనపడ్డాను. బలహీనపడటం తేలికేనండి, కానీ దానికి కడుపు కాలో వస్తే చేరదీయడానికి మీరు సిద్ధపడుతున్నారా? ఏం మాట్లాడరు. భార్యనే తల్లి కాకూడదని, ఆనందాలు కరువు అవుతాయని అంటే నిజం అనుకున్నాను. కానీ ఈ ఆనందం అని తెలిస్తే గొడ్డుమోతులా కాకుండా కనీసం ఓ పెట్టకి జన్మనిచ్చి ఉండేదాన్ని అన్నట్టు నా దగ్గర వద్దనుకున్న ఆనందం అక్కడ దొరుకుతుంది లేటి. వ్యంగ్యం కసి కలరేపిన గొంతుతో అంది మంగళ. మధుకర్ మౌనం ఆమె గుండెల్ని కుదిపేసింది. మధుకర్ ఎదురు చూడని పరిణామం అది. అందుకే కొత్త ఆలోచనలకి పునాది వేస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం మధుకర్ లేచేసరికి మంగళ కనపడలేదు. కానీ ఒక ఉత్తరం కనిపించింది. మిస్టర్ మధుకర్, మీరు చేసిన మోసం నేను మర్చిపోలేను. అలాగని కలిసి బ్రతకడం నా వల్ల కాదు. మంచికో చెట్టుకో, మీరు నా నుండి నాలో ఊపిరి పోసుకుంటున్న మీ ప్రతిరూపాన్ని మీ అంతటి మీరే తొలగించారు, ధన్యవాదాలు. అందుకని అందరి వాటికి పరుగులు పెట్టడం, చేజారిన వస్తువును ఇంకో మనిషి తొంగిలిస్తే తిరిగి పుచ్చుకునే తత్వం నాది కాదు. పువ్వుల వెంట పరిగెత్తి వాటి మకరందాన్ని చుర్రుకోవడం తుమ్మెతకు సహజ లక్షణమే అయినా కనిపించిన ప్రతి పువ్వు తన కోసమే చూస్తుందని అనుకోవడం పొరపాటు. శరీరానికి గాయమైతే మచ్చ మిగులుతుంది, మనసుకి గాయం తగిలితే మందు లేదు. అందుకే చావడం పిరికితనమే అయినా దానినే ఆశ్రయించక తప్పడం లేదు. ఉత్తరం చదివిన మధుకర్ మొహంలో నెత్తురు చుక్కలేదు. విషయం తల్లికి చెప్పాడు మధుకర్. అసలు విషయం విన్న భద్రకాళి నిప్పు మీద పట్ట కోతిలా ఎగిరిపడింది. తెల్లని మోకాళ్ళు దాటని స్కర్టు, ఆ పైన జాకెట్తో శీర్షాసనం వేస్తున్న భార్యని, వేయిస్తున్న కోడలిని చూసేసరికి బీపీ పెరిగిపోయింది లక్ష్మణరావుకి. ఏమేవ్, నీకు ఒంటి మీద స్పృహ ఉందా? లేక స్పృహకే నిక్షేపంలా ఉంది. అసలు ఏమిటి మీ ఉద్దేశం? ఏదో ఒళ్ళు తగ్గడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. అదేదో పెద్ద నేరమైనట్లు మిడిగుట్లేసుకుని ఆ చూపేమిటి? నువ్వు లేవు, చెవులు పిల్లి మొహం వేసుకుని అయినా ఎలిమెంటరీ స్కూల్లో చిన్నపిల్లలు వేసుకున్నట్టు ఆ డ్రెస్ ఏమిటే? మరే పాపం, బీచ్ దగ్గర గుంజీలు తీయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంగ్లీష్ పిల్లెవరో డ్రాయరు పాడి తొడుక్కుని ఈదటానికి వెళ్తుంటే మీరు అదే పనిగా చూస్తూ దాన్ని పొగిడేవారు కాదేమిటి? నీ అనుమానం అంటిచ్చా, నీకు ఇంగ్లీష్ రాదనుకుని బుద్ధి చెడేదో అన్నాను. ఇప్పుడు అనమంటే అంటానేమిటి? లక్ష్మణరావు రుసరుసలాడుతూ ఉంటే సుబ్బలక్ష్మి శవాసనం కూడా పూర్తి చేసింది. అక్కడే కూర్చుని వీళ్ళిద్దరి సంభాషణ తిలకిస్తున్న రచన ముసుముసుగా నవ్వుతూ అత్తగారికి ఫ్లాస్క్ తెరిచి పొగలు కక్కుతున్న కాఫీ అందించింది. తనకి కాఫీ ఇస్తే తన రచనలు అచ్చి రావంటూ తనకి కాఫీ మానేసి భార్యకి ఇవ్వడం చూసిన లక్ష్మణరావుకి అనిపించింది. చిన్నపిల్లల చేత తమ పప్పం గడుపుకోవడానికి బెల్లం ముక్కో చెగోడీలో ఎరచూపి తమ పనులు అతి చాకచక్యంగా చేయించుకునే కొంతమంది భర్తలు గుర్తొచ్చారు. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. తన సెంటిమెంట్స్ని అడ్డుపెట్టుకుని అత్తగారిని ఒక సాధనంగా చేసుకున్న రచన వయసు 25 ఏళ్ళు, సుబ్బలక్ష్మి వయసు 58 ఏళ్ళు. అమ్మో నాన్నో, అమ్మో ఎంత పని జరిగిందే నా కోడల. ఏదో పుట్టింటి మీద దృష్టి మండిందంటే రాత్రికి రాత్రే పంపించాం. కానీ నీకు యాక్సిడెంట్ జరుగుతుందని కలలో కూడా ఊహించలేదే కోడల. నీ చావు వార్త విని నేను తట్టుకోలేకపోతున్నానే కోడల అంటూ శోకాలు తీస్తున్న భద్రకాళి ఏడుపులకి జనం పోగయ్యారు. ఏమైందండి? 6 గంటల వరకు మంగళం గారు ఇంట్లోనే ఉన్నారు కదా, అసలు ఇంటికి ఎప్పుడు వెళ్ళారు? ఆరా తీస్తున్న రచనకి కళ్ళల్లో నీళ్లు రాకపోయినా ముక్కు చేదేస్తూ చెప్పింది భద్రకాళి. రాత్రికి రాత్రే వాడి చెల్లెలికి జ్వరంగా ఉందని టెలిగ్రామ్ మావాడు మామూలుగా చెప్పాడు. ఇహ చూస్తే కానీ వీల్లేదని మంకుపట్టు పట్టింది. అబ్బాయి వెళ్ళి బస్సులో దిగపెట్టొచ్చాడు. తెల్లవారేలోగా ఈ టెలిగ్రామ్ వచ్చింది. అలాగా, బాధపడకండి, కష్టం వచ్చినప్పుడు గుండె దిటువు చేసుకోవాలి. సుబ్బలక్ష్మి ఓదార్పు, మీ అబ్బాయి ఎక్కడండి? పెళ్ళం చావు కబురు వినగానే మతిపోయినట్లయిపోయి అత్తవారింటికి వెళ్ళాడండి. అలసట వచ్చినట్లు కాసేపటికి ఏడుపు ఆపేసి జనానికి కోడలు బ్రతికి ఉండగా జరిగిన ముచ్చట్లు చెప్పడం ప్రారంభించింది. ఇలాంటి విషయాల్లో భద్రకాళి లాంటి ఆడవాళ్ళకి మంచి నేర్పరితనం ఉంటుంది. జనం సానుభూతి క్యాష్ తీసుకోవాలని ప్రయత్నిస్తారు కానీ అవేమీ ఫలించలేదు. ఏమండోయ్, ఈ విషయం విన్నారా? ఏ విషయం? అదేనండి, కోడలి నవలకి 2nd ప్రైజ్ వచ్చిందట. అయితే మళ్ళీ ఏ దేవుడి దగ్గర నా చేత బస్కీలు తీయించాలని మొక్కుకుని ఉంటుంది. చా అది కాదండి, మీకు జత మంచి బట్టలు తీయించిందండి, నాకు జత దుత్తులు కొంది. ఏ బట్టలు తీసినా నేను మాత్రం కట్టుకోలేను, ఎందుకంటే నీకు తీసింది కదా ఆసనాల డ్రెస్సు. ఇద్దరు మ్యాచ్గా ఉండాలని నాకు కూడా తీసి ఉంటుంది.
మీరు కోడలు అలా తీసి పారేయకండి. ఒక మంచి పని చేసిందండి కోడలు. ఏమిటే, రచనా వ్యామోహానికి గుడ్ బై చెప్పిందా, లేక మనవడికో మనవరాలకో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? అదేమీ కాదు, కానీ మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారని, రేపు తీసుకొస్తానని స్వామికి మాట ఇచ్చిందట. రేపు మీకు స్వామి మాలలే ఇస్తారట. నా వల్ల కాదు, నేను తీసుకోను, నిక్కచ్చిగా చెప్పాడు లక్ష్మణరావు. అక్కడ స్వామి దగ్గర మాట ఇచ్చింది. ఇప్పుడు మాట తప్పితే బాగుండదు. దీనికి ఉపవాసాలు ఏమీ ఉండనవసరం లేదు. ఒక పూట తినాలి, చేప మీద పడుకోవాలి, చెప్పులు. ఆమె మాట పూర్తి కాలేదు, కానీ లక్ష్మణరావు కొరుకుడు పడలేదు. మర్నాడు లక్ష్మణరావు మామూలుగా ఉన్నాడు. రచన మాత్రం భోజనం చేయలేదు. సుబ్బలక్ష్మి లక్ష్మణరావును సణుగుతూనే ఉంది, ఏమీ పట్టించుకోలేదు. కానీ ఆ మధ్యాహ్నం రచనది ఓ ఆర్టికల్ ఒకటి తిరిగి రావడంతో ఇంట్లో చిటపటలు ప్రారంభమయ్యాయి. 4 రోజులు నిరాహార దీక్ష ఏకదాటిగా చేసి తన పంతం నెగ్గించుకుంది రచన. లక్ష్మణరావు దీక్ష తీసుకోక తప్పలేదు. రచన మళ్ళీ కొత్త నవలు మొదలుపెట్టింది. పేరు కలంలో కాలనాగులు. ఒంటిపూట భోజనం మాట ఎలా ఉన్నా కింద పడుకోవడం పెద్ద నరకంలా ఉంది లక్ష్మణరావుకి. పైగా భారీ కోడలికి సపోర్ట్ పలకడంతో కోరు చుట్టు మీద రోకలు పోట్లా ఉంది. ఏం చేయాలి, ఈ పిచ్చికి విరుగుడేమిట్రా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు లక్ష్మణరావు. అత్తయ్య, ఈ విషయం మీకు తెలుసా? ఏమిటమ్మా? మంగళ యాక్సిడెంట్ కాలేదు, అదంతా భద్రకాళి గారి కల్పన. మంగళ చెల్లెల్ని ప్రేమించాట మధుకర్, అందుకే మంగళ ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుందని నీకెవరు చెప్పారు? మీ అబ్బాయికి మధుకర్కి బాగా కావలసిన వాళ్ళు చెప్పారట. పెళ్ళాం చచ్చిపోయిందని ఆ రోజు వెళ్ళాడని భద్రకాళి గారు చెప్పారు కదా, అది నిజం కాదట. తల్లి కొడుకులాడినా కట్టు కదట. వీడిమోహం మండా, తల వంచుకుని నడుస్తుంటే ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను. ఇంత దౌర్భాగ్యుడా, పాపం ఆ పిల్ల చాలా నెమ్మదస్తురాలు. ఆ రాక్షసి ఎంత ఏడిపించినా నోరెత్తి మాట్లాడి ఎరుగదు. అయినా ఆ చెల్లెలకి సిక్కుందా? అక్కను చంపి ఆ స్థానంలో తను పెళ్లి కూతురులా కూర్చోడానికి సిద్ధపడిందంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అనిపిస్తుంది. పోస్ట్ అన్న కేకతో ఇద్దరి నోళ్ళు మూతపడ్డాయి. ఆ కవర్ ఏమిటమ్మా? కవర్ చూస్తూనే రచన మొహం నల్లగా మాడిపోయింది. కవర్ తిరిగొచ్చిందో లేక మరేమిటో తెలియదు, కానీ రచన ఉన్నట్టుండి దప్పున పడిపోవడంతో సుబ్బలక్ష్మి కంగారు పడి భర్తను పిలిచింది. ఏమిటే, ఏమైంది అంటూ వచ్చాడు. కానీ పక్కన పడి ఉన్న కవరు ఈ పడిపోవడం చూసేసరికి విషయం అర్థమైంది లక్ష్మణరావుకి. రచయిత్రి రచనాదేవి గారికి నమస్కారం, నేను మీ అభిమానిని. ఇంకా చెప్పాలంటే మీ పక్కింటి మధుకర్ గారి భార్య మంగళకి వరుసకు చుట్టాన్ని. ఆమె ఈ మధ్య డ్రెయిన్లో నుండి గోదావరిలో పడి మరణించిన విషయం మీకు తెలుసు అనుకుంటాను. ఆమె చెల్లెల్ని మధుకర్ ప్రేమించడమే ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, ఇలాంటి సంఘటనతో మీరు మరో నవల రాసుకోవచ్చని. అసలు విషయం ఏమిటంటే, 3 రోజుల క్రితం మీకు నవలల పోటీలో 2వ బహుమతి వచ్చిన టెలిగ్రామ్ ఇచ్చింది నేనే. ఇలా ఇంటికిచ్చానని మీరు అనుకోవచ్చు. మీరు సెంటిమెంట్స్తో మీ ఇంట్లో వాళ్ళని తెగ విసిగిస్తారట కదా, ఆ విషయం కూడా తెలిసిన మీ బారిన పడ్డ మిత్రులు ఒకరు చెప్పారు. సస్పెన్సుల్లో మా పాఠక మహాశయులని చంపుతారు ఎప్పుడూ మీ రచయితలు, అందుకే మిమ్మల్ని బోల్తా కొట్టించారని ప్రయత్నం చేశాను. బహుశా ఫలించి ఉండకపోవచ్చు. ఎంతైనా మీరు రచయిత్రి కదా, చనువు తీసుకుని నొప్పించినందుకు అన్యదా భావించకండి. ఇట్లు ఓ పాఠక మహాశయుడు. ఉత్తరం చదివిన లక్ష్మణరావు మనసు ఆనందంతో నిండిపోయింది. ఏమిటి అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డారు? పిల్ల శోషొచ్చి పడిపోయింది, డాక్టర్ని తీసుకురండి. డాక్టరు ప్లేడరు ఏమీ అవసరం లేదు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. మీది మనసు కాదు బండరాయి, పోని అలాగే అనుకో. దీక్ష ఒత్తు మొర్రు అంటే విన్నావా, బలవంతాన నాకు ఈ శిక్ష వేశారు. బయటకు వెళ్ళాలంటే జోళ్ళు వేసుకోవడానికి కుదరదు, అలా లేకపోతే నేను నడవలేను. ఇంతకీ అమ్మాయి ఇలా ఎందుకు పడిపోయిందంటారు? ఎందుకు పడిపోయిందండి అనుమానం? ఏదో నా కవర్ తిరిగొచ్చిందంటారా? ఎవడో పాఠక మహాశయుడు మీ కోడలు ఎత్తి మీద మొట్టకుండా పొప్పి కట్టించాడు అంటే? ఏముంది, మొన్నటి బహుమతి నిజంగా రాలేదట. ఎవరో కోడలి మనస్తత్వాన్ని పరీక్షించారని పత్రిక నుంచి ఇచ్చినట్టుగా దొంగ టెలిగ్రామ్ ఇచ్చారట. లక్ష్మణరావు మాటలు పూర్తి కాకుండానే రచన నిస్త్రాణగా మురిగింది. కాస్త వేడిగా టీయో పాలో చూసి ఇవ్వవే. లక్ష్మణరావు సూచన మేరకు వంటింటి వైపు పరిగెత్తింది సుబ్బలక్ష్మి. మానస నర్సింగ్ హోంలో ఒక స్పెషల్ రూమ్లో బెడ్ మీద అసహనంగా పడుకున్న భద్రకాళి పక్క గదిలో నుంచి వినిపిస్తున్న మూలుగులకి అదిరిపడింది. డెలివరీ కేసేమో అన్న అనుమానం వచ్చింది. సిస్టర్ని అడిగింది. సిస్టర్ చెప్పిన వార్త విని విర్ఘాంతపోయింది భద్రకాళి. 25 ఏళ్ల అమ్మాయిని ఒళ్ళు కాలితే హాస్పిటల్లో చేర్చారట. ఇదేదో వరకట్న కేసే అయి ఉంటుందనుకుంటూ భద్రకాళి లేచి ఓపిక తెచ్చుకుని 4 అడుగులేసి పక్క గదిలోకి చూసింది. అక్కడ దృశ్యాన్ని చూసి భద్రకాళి మ్రాన్ పడిపోయింది. ఆ ఒళ్ళు కాలిన అమ్మాయి ఎవరో కాదు రచన. పక్కనే మురళి సుబ్బలక్ష్మి కూర్చుని పరిచయం చేస్తున్నారు.
అడుగుల చప్పుడు విని తలెత్తి చూసిన మురళి, మీరెప్పుడొచ్చారని పలకరించారు. 2 రోజులైంది బాబు, చేసుకున్న దానికి చేసుకున్నంత మహదేవాని చచ్చి ఏలోకానం ఉందో నా కోడలు. నేను పెట్టిన ఉసురు నాకు తగిలింది. కొత్త కోడలు నా బెదిరింపులు లెక్క చేయక నన్ను హాస్పిటల్ పాలు చేసింది బాబు అంటూ చీర చెంగుతో కళ్ళొత్తుకుంది. ఊరుకోండి పిట్టి గారు, రాతను ఎవరూ తప్పించలేరనుకోండి. మా రచన దేవుడి దగ్గర తన రచనలు పెట్టి హారతిస్తుంటే చీరలు అంటుకుని ఇలా గాయాలతో బాధపడుతోంది. మన చేతుల్లో ఏముంది చెప్పండి. అయ్యో అలాగా బాబు, ఇంకా ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో అనుకున్నాను అని భద్రకాడి సానుభూతి చూపిస్తుండగానే రచన కళ్ళు తెరిచి భర్త 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. క్షమించండి, నా సెంటిమెంట్లతో మిమ్మల్ని బాధ పెట్టడమే కాకుండా ఈ గతి తెచ్చుకున్నాను. ఇంటిని చక్కదిద్దుకుని ఇల్లాలు ఇంటి దీపం అయితే బాధ్యత మరిచిన ఇల్లాలు నిజంగా శాపమే కదండి. నేను ఆమెను మరి మాట్లాడనివ్వలేదు మురళి. సమాప్తం.